శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. కాలం అనేది పరమాత్మ యొక్క స్వరూపాల్లో చాలా అద్భుతమైన స్వరూపం, ఎవరికి అర్థం కానటువంటి స్వరూపం, ఎవరికి గోచరం కానటువంటి స్వరూపం. అట్లాగని కాలం మన నుండి ఏమో చాలా దూరంగా లేదు, మనతోనే ఉంది, మనం కాలంలోనే ఉన్నాం, కాలంతోనే టైంతోనే నడుస్తున్నాం మనం అంతా కూడా. ఆ కాలం మీదే ఆధారపడి ఉంది. కాలు మీద ఎట్లాగైతే మనం నించుని ఉన్నామో అట్లాగే ఈ ప్రపంచమంతా కూడా కాలం మీద నించుని ఉన్నది, టైం మీద నించుని ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు టైం సెన్స్, కాలతత్వాన్ని, కాలాన్ని గురించిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళు నిరంతరము అనుకుంటూ ఉండాలి అనేది ఆధ్యాత్మికంలో చాలా ప్రధానమైన మొదటి సూచన. అది ప్రతి విషయానికి ప్రతి పనికి ఒక కాల నిర్ణయం అనేది ఉంటుంది. ఈ పనిలో ఈ కాలం చేయి, ఈ కాలంలో ఈ పని చేయి, ఈ సమయంలో ఈ ఉపాసన చేస్తే, ఈ సమయంలో ఇటువంటి పని చేస్తే ఈ ఫలం వస్తుంది అని ప్రతిదానికి ఒక్కొక్క నిర్ణయం ఉంటుంది. చదవటానికి ఒక కాలం, స్నానం చేయటానికి ఒక కాలం, భోజనం చేయటానికి ఒక కాలం, నిద్రపోవటానికి ఒక కాలం, ఇలా మన సాధారణమైన జీవనంలో కూడా ప్రతి పనికి కాల నిర్ణయం ఉన్నది. కాలాన్ని అతిక్రమించి ఉండటానికి ఎవరి వల్ల కూడా సాధ్యం లేదు. కాలాతీత అనేది ఆ పరబ్రహ్మకి మాత్రమే, ఆయనకొక్కడికే చెల్లుతుంది, కాలానికి అతీతమైన వాడు అని. ఎందుకంటే కాలం ప్రారంభమైందే ఆయన వల్ల. కాలం అనేది మొదలైందే ఆయన వల్ల. మనం 1, 2, 3 లెక్క పెట్టుకోవడం ప్రారంభించిందే ఆయన వల్ల. కాబట్టి ఆ పరమాత్మకి మాత్రమే కాలాతీత అనే పేరు ఆయనకొక్కడికే సరిపోతుంది. నేను కాలాతీతుల్లాగా ఉంటాను అంటే ఎవరి వల్ల సాధ్యం లేదు. కాలాన్ని మించి ఉంటాను అంటే ఎవరి వల్ల సాధ్యం లేదు. కాలానికి అనుగుణంగానే మనమంతా వెళ్తూ ఉండాలి. అట్లా కాల నిర్ణయం చేస్తూ మన పెద్దలు ఉపాసనకి, సాధనకి, పరమాత్మకి దగ్గర అవటానికి, సద్గురు అనుగ్రహం పొందటానికి చాలా ప్రధానమైన సమయం, చాలా ముఖ్యమైన సమయం, చాలా శక్తి కలిగిన సమయం, చాలా తరంగాలు, చాలా వైబ్రేషన్స్ కలిగిన సమయం సంధ్యా సమయం అని నిర్ణయం చేశారు మన వాళ్ళు. సంధ్యలు ప్రాత సంధ్య, మాధ్యానిక సంధ్య, సాయం సంధ్య, మూడు విధాలుగా సంధ్యాదేవతని మనం ఆరాధన చేస్తాం, అర్చన చేస్తాం. సంధ్య అంటే ఏమిటి అంటే సంధి అని అర్థం. సంధినే సంధ్య అని అంటారు. సంధి అంటే ఒక కాలం నుండి ఇంకొక కాలం కలవటం, ఆ కలిసే టైం ఏదైతే ఉందో దాన్ని సంధ్యా సమయం. పగలు రాత్రితో, రాత్రి పగలుతో, ఈ పగల్లో సగం, సాయంత్రం సగంలో కలవటం, ఈ మూడింటిని సంధ్య అని పిలుస్తారు.
అందుకనే ఈ సంధ్యా సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్సుని చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఎక్కడెక్కడికో పరిగెత్తనివ్వకుండా మనస్సులో వేరే ఏవి ఆలోచనలు రానివ్వకుండా దాన్ని కొంచెమైనా కూడా కంట్రోల్ చేస్తూ నిగ్రహిస్తూ ఆ సంధ్యా సమయంలో ఎవరైతే ఆ సద్గురు తత్వాన్ని సద్గురు చెప్పిన విధంగా ఆ పరమాత్మని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వాళ్ళకి చాలా త్వరగా సిద్ధి కలుగుతుంది అని నిర్ణయం చేశారు. కాబట్టి సాయంత్రం సాయం సంధ్య ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి సూర్యుడు ప్రొద్దున్నుంచి కిరణాలు ప్రసారం చేసి ఆ కిరణాలని భూలోకం పైన వదిలి భూలోకంలో ఉన్న సమస్తమైన ఆ క్రిమి కీటకాలన్నింటినీ సంహారం చేసి సమస్త దోషాలని పోగొట్టి చెడునంతా తీసేసి మన కోసం చాలా శుభ్రంగా ఉంచుతాడు. సాయంత్రం అయ్యేప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది సూర్యప్రభావం. అట్లాగే చంద్రుడు ఉదయించి చంద్రుడు కూడా తన శీతల కిరణాలతో చల్లటి కిరణాలతో మన మనస్సుకి ఇంకా శాంతినిస్తాడు. ఇది ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఇది ప్రతి ఒక్కరికి అనుభవం, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అది ఎక్కడో పుస్తకాల్లో చదువుకుని చెప్పాల్సిన పని లేదు. అందరికీ తెలుస్తుంది, అందరికీ అనుభవం అవుతుంది, అందరికీ అందుబాటులో ఉన్నది కాబట్టి అందరికీ అనుభవం అవుతుంది. కానీ ఆ అందుబాటులో ఉన్న దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలంత. మన ఇంటి పక్కనే మన ఇంటి కిటికీ తీస్తేనే అక్కడి నుంచే సూర్యాస్తమానం కనిపిస్తుంది, అక్కడి నుంచే సూర్యోదయం కనిపిస్తుంది. కానీ ఎంతమంది చూస్తారు? ఎంతమంది ఆ అద్భుతమైన దర్శనాన్ని ప్రతిరోజు పొందుతున్నారు? ఆ సమయంలో ఇంకా అసలు బెడ్ నుంచి లేచే ఉంటారు, పడుకునే ఉంటారు. ఇంకా సూర్యోదయం చూసేది ఎట్లా? సాయంత్రం సమయంలో ఎక్కడో బిజీగా ఉంటాం, ఏదో సినిమాలు చూస్తూ ఉంటాం, టీవీ చూస్తూ ఉంటాం, సీరియల్స్ చూస్తూ ఉంటాం, చాలా బిజీగా ఉంటాం, ఏదో వ్యవహారాల్లో ఉంటాం, ఎక్కడ అంత టైం లేదు మనకి. కానీ ఆయన ఎవరి పర్మిషను ఆయనకి అవసరం లేదు. సూర్యుడికి చంద్రుడికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఎవరి కోసం కాచుకోను కాచుకోడు. అయ్యో వీళ్ళు ఇంకా చూడలేదు, కిటికీ తీయలేదే, కొంచెంసేపు ఆగుదామని వాళ్ళు కిటికీ తీసేంతవరకు వెయిట్ చేసేవాడు కాదు ఆయన. నిత్యము జరిగే పని అది. ప్రతిరోజు ప్రతి పూట మనతోనే జరుగుతున్న పని అది. ఒక అద్భుతమైన క్రియ, మనకి పరమాత్మ చూపిస్తున్న ఒక క్రియ. దానివైపు మనస్సుని లగ్నం చేయాలంతే మనం. దాన్ని చూసి అక్కడ కలిగే ఆనందాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి మనం. సూర్యుడి ముందు వెళ్ళి నించోకపోయినా కూడా ఆ సూర్యాస్తమాన సమయంలో ప్రొద్దు నుంచి అవి ఇవి టెన్షన్స్లో ఉంటుంది మనస్సు. దాన్ని కొంచెం ప్రశాంతత చేయాలి, దానికి కొంచెం ప్రశాంతి ఇవ్వాలి. అది చేయాలంటే ప్రతిరోజు ఆ సమయంలో ఏదో ఒక దైవ చింతన, ఏదో ఒక ఆధ్యాత్మికమైన చింతన, ఏదైనా ఒక మంచి వినటం, మంచి పని చేయటం, ఇది చాలా అవసరం. అది చేయకపోతే మనస్సు మనం చెప్పినట్టుగా వినదు, మళ్ళీ అక్కడక్కడే పరిగెత్తుతుంది. రాత్రి అంతా కూడా నిద్రలో ఉంటుంది, చాలా విశ్రాంతిలో ఉంటుంది. విశ్రాంతి చాలా మంచిది, నిద్ర చాలా మంచిది. నిద్ర వల్ల చాలా మనకి ఉన్న నొప్పులన్నీ పోతాయి, కష్టమంతా పోతుంది. ప్రొద్దున్నుంచి కష్టపడి ఉంటాం, అదంతా మర్చిపోతాం, చాలా మంచిదే. కానీ దాంతోపాటు బుద్ధి మనస్సు తనను తాను మర్చిపోయి అది కూడా నిద్రలోకి వెళ్తోంది. మళ్ళీ దానికి గుర్తు చేయాలి, దానికి మళ్ళీ దాన్ని మేల్కొల్పాలి, దానికి సుప్రభాతం చెప్పాలి. దానికి ఆ సుప్రభాతం చెప్పేప్పుడు పిల్లలు పడుకునుంటే వాళ్ళు లేవకూడదని, వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదని, వాళ్ళకి కష్టం కలగకూడదని మెల్లగా తలుపు తీస్తారు. మెల్లగా తలుపు తీసి దూరం నుంచి చూస్తారు ఇంకా పడుకున్నాడా లేచి ఉన్నాడా అని. పిల్లలు అంటే చాలా చిన్న పిల్లల గురించి చెప్తున్నాను నేను. పిల్లలు అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్లలు కాదు. ఆ చిన్న పిల్లల సంగతి, వాళ్ళు చాలా చాలా ముద్దుగా చాలా సౌమ్యంగా అంత మరిచిపోయి
చూస్తూనే ఉండాలి అనిపించేట్టుగా ఒళ్ళు మరిచిపోయి అట్లా హాయిగా పడుకుని ఉంటారు. వాళ్ళకేం కల్మషం లేదు, ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళని లేపడానికి ఇష్టం అవ్వదు మనకి, ఎందుకని నేను దూరం నుంచి చూస్తాం. ఒకవేళ లేపాల్సిన పని ఉంది, వాడికి ఏదో మందు ఇవ్వాలి డాక్టర్ చెప్పాడు, లేదంటే వాడికి ఆకలి కూడా తెలియదు, ఎప్పుడో లేచి ఆకలి ఆకలి అని ఏడుస్తాడు, అందుకనే వాడిని లేపి వాడికి ఏదైనా ఆహారం ఇవ్వాలి. ఏవో కారణాలు ఉంటాయి. ఈ కారణాలన్నీ మనసులో పెట్టుకుని నిదానంగా దగ్గరికి వెళ్ళి, వాడు పడుకున్న బెడ్ దగ్గరికి వెళ్ళి మెల్లగా మెల్లగా, ఏమి వాడికి అసలు అలజడి అవ్వకుండా, చిన్నగా పేరు పిలుస్తాం, దత్త అని పిలుస్తాం. ఏదో ఎవరినో ఏదో మూలలో పిలుస్తున్నట్టుగా, అంటే వాడికి ఏదో గాలిలో వినిపించినట్టుగా వినిపించాలి వాడికి. అప్పుడు కొంచెం ఇట్లా ఇట్లా కదులుతాడు ఎవరో, మనస్సు ఎక్కడో లోపల వెళ్ళిపోయింది, అది మళ్ళీ బయటకు వస్తుంది. నిదానంగా పువ్వులాగా వికసిస్తుంది, బయటకు వచ్చి అది వ్యాప్తి అవ్వాలి, మనస్సు అంతా శరీరం అంతా వ్యాప్తి అవ్వాలి. లోపల నిద్రపోయి ఉంది అది, బుద్ధి నిద్రపోయి ఉంది, దాన్ని అంతా బ్లాక్ చేసి పెట్టేశాడు. దాన్ని నిదానంగా లేపాలి దాన్ని. ఆ లేపే ప్రక్రియలో నిదానంగా వెళ్ళి పిలుస్తారు, వాడి పేరుతో పిలుస్తారు. అప్పుడు కొంచెం ఇట్లా ఇట్లా కదిలి సెట్ అవుతుంది మనస్సులో, ఓహో నన్ను ఎవరో పిలుస్తున్నారు, నేను లేవాలి అనేది దానికి వెళ్తుంది, మెసేజ్ వెళ్తుంది. అయినా పూర్తిగా లేవడు. అప్పుడు దగ్గరికి వెళ్ళి నిదానంగా ఊరికి ఇట్లా తడతారు, ఒకసారి ముట్టుకుంటారు. స్పర్శ అవుతూనే అది మనం చెప్పకపోయినా కూడా లోపల ఉన్నటువంటి రియాక్షన్, అది ఏదైనా వస్తువు కింద పడుతూనే తక్షణం తెలియకుండానే మనం కాళ్ళు వెనక్కి తీసుకుంటాం, కాళ్ళ మీద పడుతుందేమో అని. అది ఎవరు చెప్పాల్సిన పని లేదు, అది మైండ్కి తెలుసు, అది లోపల రిజిస్టర్ అయిపోయింది. అదే శరీర శాస్త్రం, శరీర తత్వం అది. అట్లాగే ఎవరో ముడుతూనే మనసు తక్షణం లేస్తుంది, మనసు తక్షణం మెలకు అవుతుంది, ఓ ఎవరో నన్ను తడుతున్నారు, ఎవరో నన్ను లేపుతున్నారు. నిదానంగా లేస్తాడు, ఏమనిపించదు వాడికి. ఇట్లా కొడితే లేస్తాడు, ఎవరో నన్ను కొట్టారు గాబరీ అయిపోయి లేస్తాడు. గాబరీ అయిపోయి లేచినప్పుడు ఏడవటం మొదలు పెడతాడు. ఆ ఏడుపు ఇంకా మీకు అందరికి తెలుసు, తల్లులు చాలామంది ఉన్నారు, తండ్రులు చాలామంది ఉన్నారు, పిల్లల్ని చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేమి తల్లి కాదు తండ్రి కాదు, మరి ఎట్లా చెప్తున్నారు స్వామి అంటే, అది మనం అనుభవించి ఉండాలి. అది మనమే అవ్వక్కర్లేదు, దాన్ని మనకు తెలుస్తుంది విషయం. దాని వైపు శ్రద్ధ ఉంటే మనకి తెలుస్తుంది, దానిలో మనస్సు ఉంటే తెలుస్తుంది మనకి. వాడు మెల్లగా లేస్తాడు, కళ్ళు మెల్లగా తెరుస్తాడు, అనుకుని వదులుతాడు. ఏడవడు అంటే వాడికి తెలుసు, నాకు ఇక్కడ సెక్యూరిటీ ఉన్నది, ఏ తాపత్రయం లేదు, నన్ను రక్షించే అమ్మ వచ్చింది, నన్ను పోషించే నాన్న వచ్చాడు, నన్నేదో కష్టపెట్టడానికి నొప్పి పెట్టడానికి రాలేదు వీళ్ళు అనేది వాడికి తెలుస్తుంది. నిదానంగా లేస్తాడు, ప్రశాంతంగా ఉంటాడు. మనం ఏది ఇస్తే అది తిని, లేకపోతే మనం ఏది చెప్తే అది, స్నానం చేయిస్తే అది చేసి మళ్ళీ పడుకుంటాడు. అట్లాగే మనస్సు కూడా, మనస్సుని నువ్వు ప్రొద్దునే ఎట్లా లేపుతున్నావు దాని మీద ఆ రోజంతా ఆధారపడి ఉంటుంది. ఆ రోజు నీ కార్యక్రమాలన్నీ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. సూక్ష్మంగా తెలియకుండా గాబరి అలారం పెట్టుకుని 5:30కి అలారం కొట్టుకుంటూ ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు లేదు దానిలే, మళ్ళీ అది కొట్టుకుని మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు లేదు దానిలే, మళ్ళీకు మళ్ళీ ఒక 5 నిమిషాలు లేదు దానిలే, 6:30, 7 అయిపోతుంది, 7:30కి స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి, అప్పుడు గాబరి డాన్ పరిగెత్తు. ఏమవుతుంది మనస్సు దానికి, ఒకే రోజులో ఒకరోజు చేసే పని నెల రోజులు చేయిస్తున్నాం, నెల రోజుల పని దానికి ఒకే రోజులో ఇస్తున్నాం. అంత టెన్షన్ అయినప్పుడు ఆ రోజంతా ఎట్లా ఉంటుంది మనకి, ప్రశాంతంగా ఉండమంటే సాధ్యమే లేదు. నువ్వు మళ్ళీ దాన్ని కూర్చుని కాసేపు ప్రశాంతం చేసినా కూడా దానిలో ఆ ప్రభావం తెలియకుండా ఉంటుంది, సూక్ష్మంగా తెలియకుండా ధారలాగా ఉంటుంది. కాబట్టి ప్రొద్దున లేచేపటి నుంచి మొదలుపెట్టి గురుగీతలో చెప్పిన విధంగా ప్రాత శిరసి శుక్లాభిజే, ఎవరైతే ఆ ప్రాతకాలంలో శిరస్సులో ఆ అద్భుతమైన పాదాన్ని ఎవరైతే స్మరణ చేస్తున్నారో, గురు పాదాన్ని స్మరణ చేస్తూ లేస్తున్నారో, వాళ్ళకి ఆ రోజంతా కూడా చాలా సౌమ్యంగా చక్కగా ఉంటుంది.
చాలా అద్భుతమైన ధ్యాన పద్ధతి అది. ఇంకా దానికన్నా ధ్యానం ఏం కావాలి మనకి? పొద్దున్న లేచేప్పుడు ఇంత టైంకి లేవాలని మనస్సుకి సేవ్ చేసి పెట్టేసి పడుకుంటే అన్ని గంటలకు లేస్తుంది అది. ఎవరికోసం లేస్తుంది? లేచి తీరాలి అది. మళ్ళీ పడుకుంటావు, అది నీ కర్మ, అది ఎవరేం చేయడానికి అవుతుంది. ఆ టైంలో లేస్తుంది అది, 4 గంటలకు లేవాలంటే లేస్తుంది అది. నువ్వు అలారం పెట్టుకోకపోవు, లేకపోతే వాచ్ కూడా పెట్టుకోవద్దు రూమ్లో, ఏది వద్దు, 4 గంటలకు లేస్తుంది. ఒకరోజు కావాలంటే టెస్ట్ చేయండి మీరు. రేపు 4 గంటలకు లేవాల్సిందే నేను అనుకుని పడుకుంటే ఏ వాచ్ ఏ క్లాక్ ఏది అలారం పీస్ ఏది లేకుండా కరెక్ట్గా 4 గంటలకు లేస్తుంది. మనస్సు శక్తి అట్లాంటిది. ఆ శక్తిని గుర్తించి మనం ఆ శక్తిని సరియైన రీతిలో ఉపయోగించుకోవాలి. దాంట్లో చాలా ప్రధానమైన పాత్ర కాలానికి ఉన్నది. అందుకనే ఆ కాల మహిమ తెలుసుకుంటూ ఏ ఏ కాలంలో ఏ ఏ పని చేయాలో ఆ పనిని చేస్తూ ఉంటే సక్సెస్ తానే వస్తుంది, సిద్ధి తానే వస్తుంది. నిరంతరం చేసే కర్మ, నిరంతర జపం. సరే నేను అజప జపం చేస్తున్నానండి, 10 గంటలకు మొదలు పెడతాను ప్రొద్దున, అది అజప జపం కాదు. ప్రొద్దున 10 ఇంటికి టిఫిన్ అంతా అయిన తర్వాత, కొంచెం విశ్రాంతి అంతా అయిన తర్వాత కాఫీ తాగి పేపర్ చూసి తర్వాత 10 గంటలకు అజప జపం మొదలుపెట్టి నిరంతరము జపం, నిరంతరం కాదు అది. నిరంతరం చేసే విధానం ఉన్నది, కానీ టైం మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం. ఆ టైంలో ఆ కాలంలో సంధ్యా సమయం చాలా ప్రధానమైనది. అట్లాగే సంధి కాలంలో పక్షం ఒక్కొక్క 15 రోజులు కలవటం, ఆ పూర్ణిమ అమావాస్య ఏమున్నాయో అవి చాలా ప్రధానం. ఆ పూర్ణిమ రోజు 15 రోజులు ఒక సర్కిల్ అవుతుంది మనస్సుకి, ఒక తిరగటం అవుతుంది. అది చేయాల్సిన పనులన్నీ చేసి కొంచెం విశ్రాంతి అడుగుతుంది అది. అందుకనే ఆ పూర్ణిమ రోజు, అమావాస్య రోజు ఇంకా ఎవరు ఎక్కువగా సాధన చేస్తున్నారో, ఇంకా ఎక్కువగా ఎవరు మనస్సుకి విశ్రాంతి ఇస్తున్నారో, మనస్సుకి విశ్రాంతి అంటే పడుకోవటం కాదు, మనస్సు రొటీన్ ఏది ఉందో అది కాకుండా దానికన్నా భిన్నమైనట్టుగా మనస్సుకి ఎక్కడ శాంతి దొరుకుతుందో ఆ శాంతి దొరికే పనులు చేస్తూ, నాకేదో హోటల్కి వెళ్తే శాంతి వస్తుంది, నాకు సినిమాకి వెళ్తే శాంతి వస్తుంది, దాన్ని కూడా పరీక్ష చేసుకోండి. అది శాశ్వతమైన శాంతి కాదు, అక్కడే అంత ఎంతతో అయిపోతుంది. అదే మీరు ఏదైనా చింతన, ఏదైనా మంచి ఆలోచన, ఏదైనా సద్గురు చింతన, ఏదైనా దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన చేస్తే అది శాశ్వతం. ఒక 1/2 గంట చేసినా కూడా రోజంతా ఉంటుంది, దాంట్లో శక్తి ఉంది. ఎందుకంటే ఇదంతా ఎంటర్టైన్మెంట్, మనకు తెలుసు ఇప్పుడు వస్తున్నప్పుడు పోతుంది. సినిమా చూసేప్పుడు నవ్వుతాం, సినిమా చూసేప్పుడు ఏడుస్తాం, సినిమా చూసేప్పుడు ఏదేదో భావనలన్నీ వస్తాయి, కానీ శాశ్వతంగా ఉండవు. వాడెవడో హీరో చచ్చిపోతేనో, లేకపోతే విలన్ చచ్చిపోతేనో, హీరోయిన్ చచ్చిపోతేనో కాసేపు ఏడుస్తాం అంతే. అక్కడ కూడా ఏదో తెలియకుండా భావన వస్తుంది అంతే, దృశ్యం చూస్తున్నాం వింటున్నాం కాబట్టి, కానీ అది శాశ్వతం కాదు. అదే చింతన చేసేప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు అది ఆ రోజంతా కూడా పనిచేస్తుంది. కాబట్టి పున్నమి చాలా ప్రధానమైనది, పూర్ణిమ చాలా ప్రధానమైనది. కాబట్టి దాన్ని మనకి చెప్పడం కోసం గురు పూర్ణిమ రోజు ఆ పూర్ణత్వాన్ని తెలుసుకోండి, అట్లాగే ఆ పూర్ణ స్వరూపాన్ని దర్శనం చేయండి అని చెప్తూ, గురువు యొక్క సంపూర్ణ తత్వాన్ని తెలుసుకోండి, కాలం యొక్క సంపూర్ణ తత్వాన్ని తెలుసుకోండి అని చెప్పడానికి గురు పూర్ణిమ రోజు, పూర్ణిమ తిథి రోజు గురువుని గురించి అర్చన చేయండి అనే ఒక వ్యవస్థ చేశారు. గురువుకే అని కాదు, గురు పరంపరలో ఉన్న అందరికీ కూడా చాలా ముఖ్యమైనది పూర్ణిమ. అమావాస్య కూడా చాలా ప్రధానమైనది. గురువుకి ఎంత ప్రియమంటే ఎవరు ఆ పూర్ణిమ అమావాస్యల రోజు ఆ సంధ్యాకాలంలో ఎవరైతే ఆరాధన చేస్తున్నారో, ఎవరైతే ఉపాసన చేస్తున్నారో, ఎవరైతే సాధన చేస్తున్నారో, వాళ్ళ దగ్గరే ఉంటాను నేను అని గురు శివరూపంలో చెప్పేశాడు గురుగీతలో. కాబట్టి ఆ సాధన ఇంకా ఆ కాలంలో ఎక్కువగా పెంచుకోవాలి మనం. పూర్ణిమ అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన రోజు, చాలా ప్రియమైన రోజు. అమ్మవారికి చాలా పేర్లలో ఇంకా ముందుకు వస్తుంది, మనం ఇంకా ప్రారంభం కూడా చేయలేదు. ఆ పేర్లలో నిత్య అనే పేరుంది అమ్మవారికి, కాలస్వరూపంగా ఉన్న అమ్మవారికి నిత్య అనే పేరు. ఎంత చక్కగా పెట్టారు చూడండి ఆ పేరు, ఎంత అద్భుతంగా పెట్టారు చూడండి ఆ పేరు. నిత్య అంటే నిత్య స్వరూపిణి, నిత్యంగా ఉండేది. ఏది నిత్యం అంటే కాలం నిత్యం. కాలంలో వచ్చేవి పోయేవి నిత్యం కాదు,
వస్తాయి పోతాయి, శరీరాలు చాలా వస్తాయి, బిల్డింగ్లు చాలా వస్తాయి, చాలా మార్పులు వస్తాయి, అవన్నీ పోతాయి. శాశ్వతంగా ఉండేది కాలం. ఈ టైంలో ఫలానా సమయంలో ఫలానా యుగంలో ఫలానా జరిగింది. యుగాలు మారని, భూమి మారని, సూర్యుడు మారని, చంద్రుడు మారని, నక్షత్రాలు మారని, కానీ కాలంతో పాటే నడుస్తూ ఉంటాయి, కాలంతో పాటే వెళ్తూ ఉంటాయి. ఆ కాలతత్వాన్ని తెలుసుకోవటం కోసం, తెలపడం కోసం అమ్మవారికి నిత్య అని పేరు పెట్టారు. నిత్య కాలరూపంగా అమ్మవారిని తెలుసుకోవాలంటే నిత్య, నిత్యంగా ఉండేది అమ్మవారు. ఆ నిత్యంలో పూర్ణిమ, పూర్ణిమ రోజుకి అమ్మవారిలో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క పేరు. ఆ తిథిలో పూర్ణిమ రోజుని చిత్ర అని పిలుస్తారు. అమ్మవారికి చిత్ర అని పేరు. చిత్ర చిత్రంగా ఉంటుంది ఆ రోజు. చంద్రుడు సంపూర్ణంగా పూర్ణబింబంగా వస్తాడు. చాలా చిత్రం అది. ఎట్లా నించున్నాడు, ఎట్లా వెలుగుతున్నాడు, స్వయం ప్రకాశం కూడా కాదు, సూర్యుడి వెలుగు నుంచి వెలుగుతున్నాడు. చాలా చిత్రంగా ఉంటుంది ఆ రోజు ఆకాశం అంతా కూడా పూర్ణిమ రోజు. అమావాస్య రోజు కూడా అంతే, నీలంగా ఉంది అని అనుకునే ఆకాశం నల్లగా తయారవుతుంది, కనిపించదు మనకి. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకనే ఈ రెండు రోజుల్ని చిత్ర అని పేరు పెట్టారు అమ్మవారికి. ఆ చిత్ర నక్షత్రం రోజు, ఆ చిత్ర రోజు, పూర్ణిమ రోజు ఎవరైతే ఆరాధన చేస్తున్నారో, అమ్మవారిని అర్చన చేస్తున్నారో, అమ్మవారిని ఆలోచన చేస్తున్నారో, వాళ్ళకి వేదంలో చెప్పినట్టుగా చిత్రయా యజేత పశుకామహ. ఆ చిత్ర నక్షత్రంలో ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళకి సమస్త కామనలు తీరుతాయి, సమస్త కోరికలు తీరుతాయి, వాళ్ళకి అమ్మవారి తత్వం సంపూర్ణంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ పూర్ణిమ అమావాస్య అనేది అమ్మవారికి చాలా ప్రధానమైంది. కాబట్టి నిన్న ఆ గురు పూర్ణిమ రోజు ఇంకా మనకి విశేషం. కాబట్టి లలితా సహస్రనామాన్ని చాలా క్లుప్తంగా, చాలా సూక్ష్మంగా నిన్న ప్రారంభం చేశాం. ఈరోజు నుంచి దాన్ని కొంచెం విస్తారంగా, అమ్మవారి స్వరూపం మన కళ్ళ ముందు దర్శనమయ్యేట్టుగా, అమ్మవారు మన మనస్సులో ప్రతిష్ఠ అయ్యేట్టుగా, అమ్మవారు మన బుద్ధిలో కూర్చునేట్టుగా ఆ లలిత సహస్రనామాన్ని వివరణ చేసుకుని, మనస్సులో బాగా భద్రంగా పెట్టుకుని అమ్మవారిని దర్శనం చేయటానికి ప్రయత్నం చేద్దాం. లలితా సహస్రనామం అంటే చాలా ఏదో మామూలుగా నామాల్లాగా అని ఒక భావన మనకందరికీ ఉంటుంది. అన్ని అష్టోత్తరాలు ఉన్నాయి, సహస్రనామాలు ఉన్నాయి, చాలా చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలాగానే లలితా సహస్రనామం కూడా అని అనుకుంటాం మనం చాలా సాధారణంగా. ఎందుకంటే రోజు చదివేది మనం శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత దేవకారి సముద్రిత అయిపోయింది. చివరిలో 5 నిమిషాల లోపలే అనఘాద్భుత చారిత్రం అంచుదాతప్రదాయం. ఎంత స్పీడ్గా మా ఇంట్లో అండి చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడే ఆవిడ ఒక ఆవిడ ఉంది అని చెప్పాట. ఓహో, అయితే ఒకసారి చూడాలండి ఎంత స్పీడ్గా మాట్లాడుతుందంటే 1 నిమిషం లోపల 500 పదాలు చెప్తుందండి. 1 నిమిషం లోపల 500 పదాలు చెప్తుంది. ఎంత స్పీడ్గా మాట్లాడుతుంది మా ఆవిడ ఉంది. ఎంత ఇంగ్లీష్ నేర్చుకుంది తెలుసా మీకు అన్నట. లేదండి ఒకసారి మేము కూడా వింటాము, పిలిపించి మాకు వినిపించండి అంటే పిలిచి ఒకసారి వీడి ముందు ఇంగ్లీష్ చెప్పు అంటే ఆవిడ ఇంగ్లీష్ 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 మాట్లాడే పద్ధతి అది. ఇంగ్లీష్ బాగా వచ్చుట కథ అది. అట్లా ఉంది మనం లలితా సహస్రనామం పారాయణ చేసేది. లలితా సహస్రనామం పారాయణ చేస్తే చాలా ప్రసిద్ధమైన జోక్ ఇది, అందరికీ చాలా ఇష్టం. లలితా సహస్రనామం పారాయణ చేసేది అంటే అది ఒక పని. మేము కూడా చేశాం, మాకు కూడా గురువు ఉన్నారండి, మేము కూడా ఫాలోయర్సే. గురువు ఉన్నారంటే ఒక ఫ్యాషన్. మీ గురువు ఎవరు? ఓ యు గో దేర్ యా ఐ విజిటెడ్ స్వామీజీ హిస్ ఫైన్ ఓ స్వామీజీని చూసాట స్వామీజీ బాగున్నారట స్వామీజీ బాగున్నారని నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. నువ్వేం పొందావు, నీకేం వచ్చింది, వెళ్ళటం వల్ల నాకేం ఉపయోగమైంది,
నేనేం తెలుసుకున్నాను, నా జీవితాన్ని ఎంత బాగు చేసుకున్నాను, 10 మందికి ఉపయోగపడే పని ఏదైనా చేశానా సద్గురు అనుగ్రహంతో, సద్గురు తత్వాన్ని ఏదైనా తెలుసుకున్నానా, ఇది అవసరం. నేను రావటం వల్ల సద్గురువుకి పేరు పెరిగింది, ప్రయోజనమే లేదు. దత్తాత్రేయ స్వామి ఎక్కడ ఎవరి దగ్గర ఆగలేదు, ఆయన ఎవరి దగ్గర ఒకళ్ళ దగ్గర ఒక ఆశ్రమంలో ఆగలేదు, ఆయన నిత్య సంచారి. ఆయన మనకి కావాలని మనం పటమట ఆశ్రమం కట్టుకున్నాం, స్వామీజీకి కావాలని కాదు. స్వామీజీ ఇళ్లలో ఉండే నడిపించేస్తాను చాలు, భక్తులు ఉన్నారు. లేదు, కృష్ణా దగ్గర వెళ్ళి కూర్చుంటే అక్కడికే వస్తారు భక్తులు, ఊరు బయట కూర్చుంటే అక్కడికే వస్తారు భక్తులు, ఎక్కడికి రాకుండా పోతారు, అన్ని చోట్లకి వస్తారు. గురువు ఎక్కడుంటే అక్కడే నిజమైన భక్తుడు ఉంటాడు, అక్కడే నిజమైన శిష్యుడు ఉండే ఉంటాడు. వాడు రావాలని ఉంటే వాడు రాకపోయినా కూడా వాడిని బలవంతంగా లాక్కుంటారు. అది గురుతత్వం, దత్తాత్రేయ తత్వం. అది నేను వెళ్ళాను కాబట్టి ఆయనకు పేరు వచ్చింది. ఫ్యాషన్ కోసం ప్రక్రియ, ఫ్యాషన్ కోసం గురువు, అది చాలా తప్పు. అది ఒకవేళ మనం ఏదైనా కొంచెం చెప్పుకుంటే బాగుంటుంది, మేము కూడా ఏదో ఆధ్యాత్మికంగా చేస్తున్నాం అని ఉంటే మొదట్లో పర్వాలేదు, దానికి కొంచెం ఎగ్జెంప్షన్ ఉంది, పూర్తిగా తప్పు అని కాదు. కానీ దాంట్లోనే ఉండిపోకూడదు, చాలా తప్పు. అది చెప్పుకోవడానికే గురువు కాదు, దాన్ని అనుభవించటానికి గురువు, దాన్ని ఆ నిజమైన దాన్ని పొందటానికి గురువు అనేది అందరికీ బాగా తెలియాలి. దాన్ని అప్పుడప్పుడు మనం ఆలోచించుకుంటూ ఉండాలి. అట్లాగే ఫ్యాషన్ లాగా, ఫ్యాషన్ కోసం లలితా సహస్రనామం, మేము కూడా లలితా సహస్రనామం రోజు, లలిత విష్ణు సహస్రనామం దత్తాష్టోత్రం కవచాలు అన్నీ అర్ధగంటలో పూర్తి చేసి మావాడు ఆఫీస్కి వెళ్తాడండి. సాధ్యముందా అర్ధగంటలో ఇవన్నీ చదవటానికి? దత్తస్తవం చెప్పడానికి సరిగ్గా చెప్తే 5 నిమిషాలు అవుతుంది. దత్తాత్రేయం మహాత్మానం అన్ని ఒక్కొక్క నామాన్ని తలుచుకుంటూ చెప్పడానికి 5 నిమిషాలు అవుతుంది తెలుసా? అట్లా మనమేమనుకుంటాం, త్వరగా ఫినిష్ చేస్తాం, త్వరగా చదువుతాం, అది చదివాం ఇది చదివాం లెక్క కోసం. స్పీకర్కి ఏమో కోపం వచ్చింది. లెక్క కోసం జపం అని అనుకుంటాం. లెక్క చాలా అవసరం. అది ఎప్పుడు గురువు నీకు ఒక టైం ఇచ్చినప్పుడు, ఇంత టైంలో నువ్వు ఈ లెక్క పూర్తి చేయాలి అని చెప్పినప్పుడు, ఇంకా ఎటువైపు వెళ్ళనివ్వకుండా కేవలం ఆ నామ మంత్ర ఉచ్చారణ మాత్రమే ప్రధానమవుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివరాత్రి రోజంతా శివరాత్రి మయం, శివనామమయం. ఏకాదశి వచ్చిందంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ చెప్తూ ఉంటాం, అంతే, నామమే ప్రధానం అక్కడ. కానీ మామూలుగా విడిగా మనం జపం చేసేప్పుడు, విడిగా సాధన చేస్తున్నప్పుడు నామం ఏమి చెప్తోంది మనకి, ఆ నామంలో ఏ మహత్తు ఉన్నది, దాన్ని కూడా కొంచెం ఆలోచిస్తూ చేయమంటారు. అది కూడా చాలా ముఖ్యం. ఓం నమ శివాయ అన్నామంటే ఓం అంటే ఏమిటి, నమః అంటే ఏమిటి, శివాయ అంటే ఏమిటి, ఒకసారి మనసులో తెచ్చుకుని మనసులో అదంతా దృఢమైన తర్వాత జపం చేయాలని చెప్తారు. చాలా అవసరం అది. లెక్క కోసం, చెప్పుకోవడం కోసం, నేను అక్షరలక్ష చేశాను, నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, సమస్త అహంకారాన్ని వదలటానికి ఈ మార్గం ఉన్నది. దీంట్లోనే మనం ఇంకొక అహంకారాన్ని వెతుక్కుంటే ఎక్కడికి పోయేది? కంచే చేను మేస్తే కథ ఏమవుతుంది? అట్లా అవుతుంది కథ. మనం ఒక కంచెలాగా కట్టుకున్నాం, దాని చుట్టూ ఎవరు రాకుండా ఉండని, ఏవి చెడ్డ ఆలోచనలు రాకుండా ఉండని, ఏవి దుష్టశక్తులు మన లోపల ప్రవేశించకుండా ఉండని అని మనం సద్గురువు అనే ఒక కంచెని కట్టుకున్నాం మన చుట్టూ. ఆ సద్గురువునే మనం అహంకారంగా వాడుకుంటే ఇంకెక్కడికి పోయేది? ఇంకా దాని నుంచి ఏం ఉపయోగమైంది? కాబట్టి లెక్క కోసం కాకుండా, చదువుతున్నప్పుడు ఎంత వేగంగా చదివాం, ఎంత స్పీడ్గా చదివాం, అది కాంపిటీషన్ అయితే పర్వాలేదు, పోటీ అయితే పర్వాలేదు. పోటీ కాదు ఇది, మనం చేస్తున్నది భక్తిగా, మనం చేస్తున్నది అమ్మవారు ప్రసన్నమవ్వాలి అని చేస్తున్నాం. కాబట్టి పారాయణ చేసేప్పుడు స్పీడ్గా చదివినా కూడా అక్షరాల్లో ఏ రకమైన దోషం రాకుండా, తప్పులు రాకుండా నిదానంగా చదవడానికి ప్రయత్నం చేయాలని చెప్తారు. ఇప్పుడు మనం కోటి కుంకుమార్చన అని ప్రారంభించాం. ఈ కోటి కుంకుమార్చనలో కోటి సంఖ్య ప్రధానం, కోటి పూర్తి అవ్వాలి అని.
ఆ కోటి మనం విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నాం, లోక కళ్యాణం కోసం చేస్తున్నాం. ఆ కోటి సంఖ్య పూర్తి అయితే ఏదో ఒక స్థాయి, ఏదో ఒక లెవెల్ మనం రీచ్ అయినట్టుగా, ఏదో ఒక స్థాయిని పొందినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ కోటి సంఖ్య పూర్తి అవని కోటి మనసులో పెట్టుకున్నాం. అది అందరూ కలిసి చేసేది కాబట్టి, సంఘంతో అందరిని కలుపుకుని చేసేది కాబట్టి, వాళ్ళు వీళ్ళు భేదం లేకుండా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు భేదం లేకుండా, మనసులో ఏ రకమైన ద్వంద్వం లేకుండా చేసేది కాబట్టి దానికి దోషం లేదు. కానీ మనం విడిగా చేస్తున్నప్పుడు కొంచెం శ్రద్ధగా చేస్తే ఆ మంత్రం ఫలిస్తుంది. ఆ మంత్రంలో ఉన్న శక్తి మన మనస్సులో కూడా ప్రవాహం అవుతుంది, ప్రసరిస్తుంది. ప్రతిరోజు చేసేది కాబట్టి మన చేతిలో ఉన్న వెన్న అంటే ఎవరికి విలువ లేదు, అంగట్లో ఉన్న నెయ్యి అంటే చాలా విలువ. దీన్నే నెయ్యిలాగా చేసుకోవచ్చురా నాయన, తెలియదు, ఇది అక్కర్లేదు, మన దగ్గర ఉన్నది కదా మనకు అక్కర్లేదు, మనం రోజు చూసే గుడే కదా మనకు విలువ లేదు, మనం రోజు చెప్పుకునే మంత్రం కదా మనకు విలువ లేదు. వచ్చి ఉపదేశం కావాలి స్వామి అంటే చేయి నాయన, ఈరోజు నుంచి ఓం రామ దత్త నమః జపం చేయి, అయ్యో ఇదేనా ఈ మంత్రమేనా, ఇంకా ఏదో మాలా మంత్రం ఓం నమో భగవతే దత్తాత్రేయ స్మరణ మాత్ర సంతుష్ట ఇదేదో ఇస్తారేమో అని అనుకుంటే, మీరు చిన్నది ఒక మంత్రం ఇచ్చారే నాకు ఓం ద్రామ దత్త నమః, ఇది అన్ని చోట్ల వినే మంత్రమేనా, ఇది ఇదేనా ఇంతేనా 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 కాదు, దాంట్లోనే అంతా ఉంది. ఓం ఇంతే, ఓం అంతే, ఓం ఎంత మంత్రం, ఇంత మంత్రం, చిన్న మంత్రం, ఓంలో ఏమి లేదు, అంతా ఉంది, సమస్తం ఉన్నది, ఇంతేనా అంటే అంతే అవుతుంది. అమృతం ఇంతే ఇస్తారు, తీర్థం ఇంతేనా తీర్థం, కడుపు నిండటానికి కాదు కదా తీర్థం, తీర్థం హాయిగా అని తీసుకుంటూనే లోపలికి వెళ్ళి అన్ని నాడుల్ని అన్ని నరాల్ని తగిలి హృదయం దాకా వెళ్ళి, ఏ హృదయం, ఆధ్యాత్మిక హృదయం దాకా వెళ్ళి దాన్ని కూడా ఓ తీర్థం తీసుకున్నానంటే, ఆ భగవంతుడి పాదాల నుంచి వచ్చిన తీర్థాన్ని ఆ జలాన్ని తీసుకుంటున్నాను అంటే నా కంఠం నాలుక మొత్తం దేహం అంతా కూడా శుద్ధి అవుతోంది అనే భావంతో తీసుకోవాలి. తీర్థం తీసుకునేప్పుడు అందుకని ఏ మంత్రం చెప్తారు తీర్థానికి, అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం, నారాయణ పాదోదకం పావనం శుభము, లేకపోతే శ్రీదత్త పాదోదకం, ఏ దేవుడి దగ్గర తీసుకుంటే ఆ దేవుడి నామం. యత్వగస్థిగతం పాపం దేహే తిష్ఠతి మామకే ప్రాశనాత్ పంచగవ్యస్య దహత్యగ్నిరివేంధనం, లోపలున్న పాపాన్ని అగ్ని ఎట్లాగైతే ఇంధనాన్ని కట్టెల్ని కాలుస్తున్నాడో అట్లాగే లోపలున్న సమస్త పాపాలని ఆ తీర్థం వెళ్ళి దహిస్తోంది అనే భావంతో తీర్థం తీసుకోవాలి. ప్రతిరోజు దొరికే తీర్థమే ఏముంది దీంట్లో, ప్రతిరోజు తినే మూలికలే ఏముంది దీంట్లో, అన్నంలో మాత్రం అట్లా అనిపించదు మనకి, ప్రతిరోజు తినే అన్నమే అని అనిపించదు, రోజు రోజుకి కొత్తగా అనిపిస్తుంది, ఆహా ఎంత బాగుంది అన్నం ఇది, ఎంత భగవంతుడి సృష్టి అని అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక విషయంలో ఏది మనకు చాలా అవసరమో ఆ విషయంలో మాత్రం మనస్సు ఏం చేస్తుంది, మనకి కొంచెం మోహాన్ని కలిగిస్తుంది, కొంచెం భ్రమలో పడవేస్తుంది, కొంచెం మాయని కలిగిస్తుంది, చాలా విచిత్రం. మనస్సు చేసే పనులు చాలా ఇట్లాగే ఉంటాయి, మనదే కదా ఇది, మన పిల్లవాడు 70 మార్కులు తీసుకుంటే సంతోషం లేదు, పక్కవాడు 60 మార్కులు తీసుకుని ఇంటికి వస్తే వా వీడు చదివింది వారం రోజులే 60 మార్కులు, అరే ఎంతరా నువ్వు, వాడికి స్వీట్ ఇచ్చి పంపిస్తారు, పాపం ఇంట్లో వాడు కష్టపడి జ్వరం వచ్చినా కష్టపడి వెళ్ళి రాసి 70 మార్కులు తీసుకుంటే సంతోషం లేదు. 70 మార్కులే వీడి తలకే, వీడు 3 నెలల నుంచి చదువుతున్నాడు అయినా 70 మార్కులే వచ్చాయి వీడికి, ఇంట్లో వాడు చేసిన మంచి పని ఇష్టం లేదు, పక్కవాళ్ళు ఎవరో చేసిన దాని మీద చాలా శ్రద్ధ చాలా ప్రీతి, వాడి మీద ఎంత ప్రేమ వస్తుందంటే ఇంట్లో వాళ్ళకి వీడే పెద్ద శత్రువులాగా అయిపోయి ఉంటాడు, ఇంటికి రావాలంటేనే వాడికి తలకాయ నొప్పి, ఇంట్లో వాళ్ళని చూడాలంటేనే తలకాయ నొప్పి వాడికి, ఎందుకంటే ఎంకరేజ్మెంట్ లేదు ఇంట్లో, ఇంట్లో మంచిగా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, వీడు చేసిన మంచి పనిని గుర్తించుకునే వాళ్ళు ఎవరు లేరు. అందుకనే తల్లులు తండ్రులు అందరూ కూడా శిష్యుల్ని ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా బాగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు చేసే చిన్న పని అయినా కూడా దాన్ని చాలా గొప్పగా మెచ్చుకోవాలి, తప్పు ఏదైనా ఉంటే ఈ రకంగా తప్పు చేసావు దీన్ని సరిచేసుకో అని చెప్పాలి, చూస్తూనే నీ తలకేలాగా ఉంది ఇది రాసింది, వాడు మొహం మీద పడేస్తే ఇంక జన్మలో రాయుడు వాడు,
చేసే చిన్న పనిని చాలా పెద్దదిగా పరగుణ పరమాణున్ పర్వతీకృత్య నిత్యం నిజహృది వికసంత సంతి సంత కియంత. వేరే వాళ్ళు చేసే చిన్న చిన్న పనులను కూడా మనసులో చాలా పెద్ద పర్వతాల్లాగా భావన చేసుకుని గురువు చేసేది అదే మనమిచ్చే చిన్న సమర్పణ. అందుకని ఎవరైతే యతీశ్వరుడి చేతిలో జలాన్ని ఇస్తున్నారో ఆ జలం పెద్ద సముద్రంలాగా అవుతుంది, ఎవరైతే భిక్షనిస్తున్నారో ఆ భిక్ష పెద్ద పర్వతంలాగా అవుతుంది అని భిక్షావందనంలో చెప్తారు. ఎందుకు అట్లా చెప్పారు, చాలా అతిశయంగా చెప్పారు అంటే వాళ్ళు దాన్ని ఆ విధంగా స్వీకరిస్తారు. సద్గురువు మనం ఇచ్చే చిన్న చిన్న అర్పణని కూడా, మనం చేసే చిన్న సేవని కూడా, మనం చేసే చిన్న జపాన్ని కూడా, మనం చేసే చిన్న సాధనని కూడా పెద్ద పెద్ద పర్వతంలాగా చేసి ఆ పర్వతం నుంచి ఏ ఫలం వస్తుందో దాన్ని ఇస్తాడు సద్గురువు. అందుకనే సద్గురువుని ఆశ్రయించండి అని చెప్తారు. అది చాలా 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 బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అట్లా చేసే పనుల్ని తప్పుపడుతూ కాకుండా వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. అదే మనకి సద్గురువు నేర్పేది. అట్లా తప్పులు చదివేది కాకుండా కొంచెం ఆలోచన చేస్తూ చదివితే దాన్ని తజ్జపస్తదర్థమననం, అది జపం చేయటం అంటే దాని అర్థాన్ని గురించి కొంచెం భావన చేయటం అని చెప్తారు. మనమంతా చాలా సంవత్సరాల నుంచి కొంతమంది అయితే నోములుగా చేస్తారు, కొంతమందికి 11 సంవత్సరాల్లోనే 9 సంవత్సరాల్లోనే ఆ గౌరీ పంచాక్షరమో లేకపోతే అమ్మవారిది ఏదైనా మంత్రమో ఉపదేశం చేసి అప్పటి నుంచే లలితా సహస్రనామం పారాయణ చేయండి అని ఒక పద్ధతి మనలో చాలా ఎక్కువగా ఉంది ఆంధ్రాలో. అట్లా కొన్ని 2-3 దశకాల నుంచి 20-30 సంవత్సరాలు దాన్ని పారాయణ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి అర్థం తెలుసుకునేది కొంచెం కష్టం కాబట్టి దానిలో కూడా కొంచెం మనకి మభ్యపెట్టే భ్రమ పెట్టేలాగా కొన్ని కొన్ని కనిపిస్తాయి కాబట్టి, కొన్ని నామాలు అట్లా ఉన్నాయి కాబట్టి, యోగం గురించి ఒకసారి, ఆధ్యాత్మికం గురించి ఒకసారి, ఏదో తంత్రంలాగా కనిపించేట్టుగా ఒకసారి, యంత్రంలాగా కనిపించేట్టుగా ఒకసారి, మంత్రాల గురించి కొన్నిసార్లు, ఒక్కొక్కసారి అమ్మవారి రూపాన్ని గురించి, ఒకసారి అమ్మవారి తత్వాన్ని గురించి, ఒకసారి అమ్మవారి చాలా లీలల గురించి చాలా 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 చెప్తారు. ఇవన్నీ చూసి మనకేమనిపిస్తుంది, ఓ ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని అనిపిస్తుంది. అందుకనే అవన్నీ పోవాలంటే మనసు నుంచి దాని అర్థాన్ని కొంచెం తెలుసుకోవాలి అని చెప్తారు కాబట్టి ఆ లలిత తత్వాన్ని, లలిత భాష్యాన్ని, లలితా సహస్రనామాల్లో ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని మనం ఇక్కడ చేరాం. చదువుతున్నప్పుడు తప్పులు రాకుండా చదివేది ముఖ్యం కాబట్టి, తప్పులు రాకూడదంటే దాని అర్థం తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు నుంచి దాన్ని మనం తెలుసుకుంటున్నాం. లలితా సహస్రనామం అనేది కేవలం ఆడవాళ్ళు మాత్రమే చేయాలి అనేది భ్రమ, అది సరి అనే పద్ధతి కాదది. ఎవరైనా చేయొచ్చు, పిల్లలైనా చేయొచ్చు, పెద్దలైనా చేయొచ్చు, మగవాళ్ళైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దాన్ని పలానా వాళ్లే చేయాలనేమి లేదు. కాకపోతే దాన్ని చేసేప్పుడు, ఆ పారాయణ చేసేప్పుడు సంపూర్ణమైన భక్తి మనలో ఉండాలి, అమ్మవారికి దగ్గర అవుతున్నాం అనేది మనసులో ఉండాలి. ఎందుకంటే ఆ లలిత సహస్రనామం అంటే నాకు ఒళ్ళు మరిచిపోయినట్టుగా అవుతుంది, అంత అద్భుతమైన స్తోత్రం. అది సామాన్యమైన స్తోత్రం కాదు, అమ్మవారే మన కోసం అనుగ్రహించిన స్తోత్రం అది, ఆవిడే స్వయంగా రాయించుకున్న స్తోత్రం అది. వాగ్దేవతలతో నిన్న మనం చెప్పుకున్నాం, వాగ్దేవతలందరూ కలిసి అమ్మవారిని కొన్ని కోట్ల సార్లు స్తోత్రం చేసిన తర్వాత చివరిలో ఈ లలితా సహస్రనామాలు అమ్మవారికి చాలా ఇష్టమై ఇవయ్యి చాలా బాగున్నాయి కాబట్టి మీరు ప్రచారం చేయండి అని వాగ్దేవతల్ని అమ్మవారు, వశిన్యాది వాగ్దేవతల్ని ప్రేరేపణ చేసి వాళ్ళకి ఆ ప్రేరణ ఇచ్చి మనకి ఆ లలితా సహస్రనామాలు, ఆ 1000 నామాలు మనకి దొరికేట్టుగా అమ్మవారు అనుగ్రహించింది. ఆ నామాల గురించి మనం ముందుకి మాట్లాడుకోబోతున్నాం. వాగ్దేవతలు అంటే వాళ్ళందరూ కూడా సరస్వతి అమ్మవారి స్వరూపాలు. వాళ్ళందరూ ఎవరైతే విద్యకి అధిష్టాన దేవతగా ఉన్నదో, అన్ని విద్యలు, ఇంగ్లీష్ విద్య అని కాదు, మ్యాథ్స్ అని కాదు, సైన్స్ అని కాదు, ఆధ్యాత్మికం అని కాదు, సమస్త విద్యలు మనకి జ్ఞానమిచ్చే ప్రతిదీ కూడా విద్యే. దాంట్లో చెడ్డది మంచిది అనే ప్రశ్నే లేనే లేదు. డాక్టర్ మెడిసిన్ చేసేప్పుడు చాలా విషయాలు తెలుసుకుంటారు, ఆ విషయాలన్నీ మనకి చాలా చెడ్డవిగా అనిపిస్తాయి. మామూలుగా దృష్టితో చూసే వాళ్ళకి ఏమిటిది,
వాళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు ఆ జంతువుల్ని పట్టుకుని టెస్ట్ చేస్తారు. వాటిలో ఏవే ఆర్గన్స్ ఉన్నాయి, ఏవేవి ఎట్లా పనిచేస్తాయని టెస్ట్ చేస్తారు. దానిలో తప్పు లేదు, వాళ్ళు అట్లా చేయకపోతే సరి అయిన చికిత్స ఇవ్వలేరు, సరి అయిన జ్ఞానం రాదు వాళ్ళకి. మనకి ఏది సాధారణంగా చెడ్డగా కనిపిస్తుందో అది చాలా అద్భుతమైనదై ఉంటుంది. కాబట్టి చెడ్డ మంచి నిర్ణయించడానికి ఎవరికీ శక్తి లేదు. ఏది ఎక్కువ మెజారిటీ చెడ్డది అంటున్నారో దాన్ని సామాన్యంగా మనం చెడ్డది అని అంటాం. ఏది ఎక్కువగా మెజారిటీ ఎక్కువ మంది మంచిది అంటున్నారో దాన్ని మనం మంచిది అంటాం. వెస్టర్న్ కల్చర్లో ఒకటి మంచిదైతే మనకి ఇండియన్ కల్చర్లో ఒకటి మంచిది, మనకి ఒకటి మంచిదైతే వాళ్ళకి ఒకటి చెడ్డది, మనం నిర్ణయించడానికి సాధ్యం లేదు. ఇది మంచిది ఇది చెడ్డది చెప్పడానికి సాధ్యం లేదు. ఈరోజు నీకు చెడ్డదిగా కనిపించినప్పుడు, అప్పుడు కృష్ణుడు యుద్ధం చేయించినప్పుడు అర్జునుడితో చాలా చెడ్డది అని అన్నారు. తర్వాత తెలిసింది కృష్ణుడు ఎందుకు యుద్ధం చేయించాడు అని, యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది అక్కడ అని తర్వాత తెలిసింది. అట్లా ఒకదాన్ని నిర్ణయం చేయడానికి సాధ్యం లేదు. మనం ప్రతి విద్య కూడా చాలా అవసరమైందే, అది అమ్మవారి సంకల్పంతో వచ్చిందే. అది విద్యాస్వరూపిణి కాబట్టి అమ్మవారు ఆవిడికి ఎట్లా కావాలో అట్లా సృష్టి చేసుకున్నది. ఆవిడ సంకల్పం ప్రకారంగా నానా విద్యలు ప్రపంచంలో ప్రసిద్ధిలోకి వచ్చాయి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. మనకి ఏది అవసరమో అది తీసుకునే శక్తి ఉంటే చాలు, ఫిల్టర్ చేయగలిగితే చాలు. ఇది నాకు అవసరమా అంతే, దాన్ని తీసుకుంటే చాలు. డాక్టర్లు కప్పల్ని టెస్ట్ చేస్తారు కదా అని మనం కూడా ఇళ్లలో వచ్చే కప్పల్ని పట్టుకుని కోసి చూస్తే తప్పు అవుతుంది, అది మహాపాపం అవుతుంది, అది దాంతో చాలా దోషాలు వస్తాయి. అది కాదు విద్య. నువ్వు నేర్చుకునే విద్యకి, నీ జీవన విధానానికి ఏది సరిగ్గా ఉందో, ఏది ఇతరులకి నొప్పి కలిగించకుండా ఉన్నదో, ఏది ఇతరులకి సంతోషాన్ని కలిగిస్తుందో నువ్వు చేసే పని వల్ల అది నిజమైన విద్య. దాన్ని సాధన చేయండి దత్తభక్తులు, దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అని అమ్మవారు విద్యాస్వరూపంగా ప్రచారమై ఆ సరస్వతి స్వరూపంగా తన రూపాల్ని విస్తారం చేసి వశిన్యాది వాగ్దేవతలుగా స్వయంగా ఒకళ్ళు రాస్తే సాధ్యమయ్యేది కాదు. కాబట్టి చాలామంది కలిసి అది ఒక పెద్ద సమూహం, ఒక పెద్ద సభ, అది వశిన్యాది వాగ్దేవతలు అంటే వాళ్ళందరూ కలిసి రచన చేసిన ఆ లలితా సహస్రనామం. దాన్ని ప్రారంభించబోయే ముందు మనం ఆ సరస్వతి అమ్మవారిని స్వామీజీ భజన రచించిన విధంగా కీర్తన చేసుకుని తర్వాత లలితా సహస్రనామంలోకి ప్రవేశిద్దాం. ఇంత ఉపన్యాసం ఇంత ఉపోద్ఘాతం చెప్తే కానీ ఫౌండేషన్ సరిగ్గా స్ట్రాంగ్గా ఉండదు. ఊరికే శ్రీమాత, శ్రీమాత అంటే తల్లి అందరికీ తెలుసు, శ్రీ అంటే గొప్పది, గొప్ప తల్లి, ఏమీ ప్రయోజనం లేదు దాని నుంచి. అందుకని వినేవాళ్ళు కూడా దానికి ప్రిపేర్ అయ్యే రావాలి. ఈయన సుత్తి కొడతారు అని ప్రిపేర్ అయ్యి వస్తేనే మీకు మనస్సుకి వెళ్తుంది, లేకపోతే మనస్సుకి వెళ్ళదు. అయ్యో స్వామి ఇంత విషయాన్ని ఇంత చెప్పారే, అంత చెప్తే వ్యాఖ్యానాలు ఎందుకు వచ్చాయి? సూత్రంగా ఉన్నదాన్ని సూత్రంగా పెట్టచ్చు కదా. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, చిన్న సూత్రం, సూత్రంగా పెట్టేసేయచ్చు కదా దాన్ని. ఇంత ఎందుకు తాపత్రయం అంటే, అన్ని తాపత్రయం ఉంటే కానీ మనకు అర్థం కాదు అనిపిస్తుంది, చాలా సులభమైన విషయం అని. సులభం కాదు, దాంట్లోనే కష్టం ఉన్నది. దాన్నే మళ్ళీ 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 అనుకుంటే కానీ మనస్సులో దృఢం కాదు, అది అంత ఉన్నది దాంట్లో తతంగం. అందుకనే మొదలు ఆ కాలతత్వాన్ని, అమ్మవారి తత్వాన్ని, వశిన్యాది వాగ్దేవతల తత్వాన్ని, వాళ్ళ గొప్పతనం తెలియాలి మనకి, అప్పుడు నిజంగా మనం ప్రవేశించడానికి సాధ్యమవుతుంది అని అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని స్తోత్రం చేద్దాం. విద్యాప్రదే సర్వసంపత్ప్రదే సర్వసమ్మోహనే శారదే బ్రహ్మాణి సకల విద్యాప్రదే సర్వసంపత్ప్రదే సర్వసమ్మోహనే శారదే బ్రహ్మాణి శ్వేతవస్త్రవధరిసి శ్వేతకమలవహిడిదు వీణయను నుడిసుతిహ వాణి శర్వాణి వీణయను నుడిసుతిహ వాణి
సకల విద్యా ప్రదే సర్వ సంపత్ ప్రదే సర్వ సమ్మోహనే శారదే బ్రహ్మాణి. సకల విద్యా ప్రదే సర్వ సంపత్ ప్రదే సర్వ సమ్మోహనే శారదే బ్రహ్మాణి. జ్ఞాన ధరి సింహంస వాహిని యాగి వ్యాస ప్రేరిణి యాద బ్రహ్మణి. జ్ఞాన పుస్తక ధరి సింహంస వాహిని యాగి వ్యాస ప్రేరిణి యాద బ్రహ్మణి బ్రహ్మాణి. సకల విద్యా ప్రదే సర్వ సంపత్ ప్రదే సర్వ సమ్మోహనే శారదే బ్రహ్మాణి. సకల విద్యా ప్రదే సర్వ సంపత్ ప్రదే సర్వ సమ్మోహనే శారదే బ్రహ్మాణి. ఐం బీజ రూపిణి వర్ణ సంశోభిని తత్వార్థమాతే సచ్చిదా నందిని. మాతే సచ్చిదానందిని సచ్చిదానందిని సచ్చిదానందిని. సకల విద్యా ప్రదే సర్వ సంపత్ ప్రదే సర్వ సమ్మోహనే శారదే బ్రహ్మాణి. జయ బోలో సరస్వతీ మాత కీ జయ. జయ బోలో వాగ్ దేవతల కీ జయ. అట్లా సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేసి, ఇది కన్నడ స్తోత్రం, ఇది కన్నడ భజన అయినా కూడా చాలా సులభంగా ఉంది, అందరికీ అర్థమవుతుంది. తత్వార్థమాతే, తత్వార్థమాత, హంసవాహిని ఆగి, హంసవాహన, హంసవాహనాన్ని ధరించావు నువ్వు, హంసవాహనాన్ని ఎక్కి ఉన్నావు, చాలా సులభమైన కీర్తన. అట్లా సరస్వతి అమ్మవారి ప్రార్థన చేసి లలితా సహస్రనామంలోకి ప్రవేశిస్తే లలితా సహస్రనామం అనేది ఎందుకు పుట్టింది, ఇది ఎవరో రచించారు అని చెప్పాం, మాట్లాడుకున్నాం. ఇది వాగ్దేవతలు రచన చేశారు అని చెప్పుకున్నాం. ఎందుకు రచన చేశారు, ఎందుకు అవసరం వచ్చింది, అట్లా వాళ్ళతో రాయించాల్సిన అవసరం అమ్మవారికి ఏమొచ్చింది, ఎందుకు లలితా సహస్రనామాల్ని ప్రచారం చేయాలని అనుకుంది అమ్మవారు అని అంటే, మనం నానా రకాలైన ఉపాసనలు చేస్తూ ఉంటాం, ఆ పరమాత్మని, పరబ్రహ్మని సర్వవ్యాపి అని కూడా పొగుడుకుంటూ ఉంటాం. అంతటా ఉన్నాడు ఆయన, నీలో నాలో ఉన్నది శివుడే శివుడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, నాలో నీలో అందరిలో ఉన్నది ఒక్కడే శివుడేగా, అన్నిటా శివుడున్నాడు, అందరిలోనూ ఉన్నాడు, అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాడు, అన్ని స్థలాల్లోనూ ఉన్నాడు. అట్లా ఉన్న శివుడు ఎట్లా తెలుస్తాడు మనకి, ఎట్లా చూడగలం ఆయన్ని, ఆయన దర్శనం చేసేది ఎట్లా, అట్లా చూడలేం కాబట్టి, అన్ని చోట్ల వ్యాప్తిగా ఉన్నాడు శివుడు అని చూడలేం కాబట్టి, ఆ శివుడికి, ఆ విష్ణువుకి, ఆ బ్రహ్మకి, ఆ అమ్మవారికి, ఆ పరమాత్మకి ఒక రూపాన్ని కల్పన చేసి
ఒక రూపాన్ని భావన చేసి ఆ రూపంలో ఆ విగ్రహాన్ని దర్శనం చేస్తూ ఆ విగ్రహంలో ఆ శక్తి అంతా ఉన్నది అని గమనిస్తూ ఆ రూపంలో ఉన్న రహస్యాలన్నింటినీ మనస్సులో భావన చేసుకుంటూ అమ్మవారు ఏ ఏ ఆయుధాలు ధరించింది, ఏ రూపంలో ఉన్నది, ఏ కిరీటాన్ని ధరించింది, గురుగీతలో చెప్తున్నప్పుడు ఏ పాదుకలు ధరించారు సద్గురువు, ఆ పాదుకల్ని మనస్సులో ధ్యానం చేయండి. ఏ ఏ పాదుకలు, వేరే వేరే రకాలైన పాదుకలు ధరిస్తూ ఉంటారు, ఒక్కొక్క పాదుకకి ఒక్కొక్క విషయం ఉన్నది, ఒక్కొక్క రహస్యం ఉన్నది. అట్లాగే ఆ పరమాత్మ యొక్క రూపాన్ని ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు దర్శనం చేస్తూ ఉంటారు. ఒకళ్ళు గణపతిగా దర్శనం చేస్తే ఒకళ్ళు దత్తాత్రేయ స్వామికి దర్శనం చేస్తారు, ఒకళ్ళు అమ్మవారిగా దర్శనం చేస్తే ఒకళ్ళు రాజరాజేశ్వరిగా దర్శనం చేస్తే ఒకళ్ళు శివుడిగా దర్శనం చేస్తారు. ఒకళ్ళకి శివుడిగా కనిపించి చాలా ఇష్టమవుతూ ఉంటే ఇంకొకళ్ళకి కృష్ణుడిలాగా విష్ణువులాగా దర్శనమిస్తాడు. విష్ణువులాగా కనిపించే స్వామి ఇంకొకళ్ళకి సుబ్రహ్మణ్య స్వామిగా చాలా ఇష్టమవుతాడు. అట్లా సుబ్రహ్మణ్య స్వామిగా చూసేవాళ్లే వేరే వేరే రూపాల్లో దర్శనం చేస్తారు స్వామిని. నానా రూపాలు ఉన్నాయి, నానా నామాలు ఉన్నాయి, సమస్తం ఆయన నుండే వచ్చాయి. కాబట్టి ఈ నామాల్ని రూపాల్ని అన్నిటిలోనూ అన్నిటినీ ఆయనలోనే ఐక్యం చేయటమే మన లక్ష్యం, మన చాలా ముఖ్యమైన గురి. ఎన్ని చూసినా కూడా, ఎన్ని దర్శనం చేసినా కూడా, ఎన్ని గుళ్ళకు వెళ్ళినా కూడా, ఎన్ని పూజలు చేసినా కూడా, ఇక్కడంతా కూడా ఒకే చైతన్యం నిండి ఉన్నది. చైతన్యం అంటే రూపం లేదు, దాన్నే వెస్టర్న్ కల్చర్లో ఒక సైన్స్ లాగా చెప్తే చాలా అద్భుతంగా అనిపించింది మనకి. తరంగంగా ఉంటుంది అని చెప్తే చాలా బాగుంది అని అనిపించింది మనకి. తరంగ రూపంలో ఉన్నది చైతన్యం అనేది, కాబట్టి అది సర్వవ్యాపి అని వాళ్ళు చెప్పిన తర్వాత చాలా బాగుంది అని అనిపించింది. మన వాళ్ళు ఎప్పుడో దానికి చైతన్యం అని పేరు పెట్టారు. చైతన్యం అంటే వెలుగు, చైతన్యం అంటే జ్ఞానం. మనలో నిరంతరంగా హృదయంలో వెలిగే వెలుగు, అది బయట నుంచి వచ్చే వెలుగు కాదు. అది లోపల రహస్యంగా లోపల లోపలే మనకి మనకే కలిగే స్ఫురణని చైతన్యం. ఆ చైతన్యాన్ని ఒకచోట సూర్యుడికి నల్లటి అద్దం పెడితే నల్లగా కనిపిస్తుంది, ఆకుపచ్చగా అద్దం పెడితే ఆకుపచ్చగా కనిపిస్తుంది సూర్యకిరణం, గ్రీన్ గ్లాసెస్ పెడితే అట్లాగే కనిపిస్తుంది, పసుపచ్చగా పెడితే అదే రంగులో కనిపిస్తాడు ఆయన. అలా సూర్యకిరణం మనం వేసుకునే కళ్ళ జోడును బట్టి ఎట్లా కనిపిస్తోందో అట్లాగే వాళ్ళ వాళ్ళకి ఇష్టమైన విధంగా, వాళ్ళ వాళ్ళకి చాలా ప్రియమైన విధంగా ఆ పరమాత్మని నానా రకాలుగా దర్శనం చేస్తున్నారు. దేంట్లో కూడా తప్పు లేదు, ఏది దోషం కాదు. కానీ ఆ రూపాన్ని చూసిన తర్వాత ఈ రూపమే గొప్పది, ఈ రూపం గొప్పది కాదు అనటానికి వీల్లేదు. ఈ రూపం గొప్పదైనప్పుడు ఆ రూపం కూడా గొప్పదే, ఈ విగ్రహం గొప్పదైనప్పుడు ఆ విగ్రహం కూడా గొప్పదే. అట్లా పరమాత్మ దర్శనం చేయండి అని చెప్తుంది. పరమాత్మని చైతన్యంలాగా, జ్ఞానంలాగా, నిత్యం వెలిగే వెలుగులాగా దర్శనం చేయండి అని లలితా సహస్రనామం చెప్తుంది. అట్లా ఉపాసన చేసే వాళ్ళకి అమ్మవారిని లలితామాతగా, అమ్మవారిని రాజరాజేశ్వరి మాతగా ఉపాసన చేయటానికి కావాల్సిన సామగ్రి అంతా కూడా మనకు అందివటానికి అమ్మవారే స్వయంగా కల్పించుకుని లలితా సహస్రనామాన్ని వాగ్దేవతలతో చెప్పించింది. లలితా సహస్రనామం ప్రధానంగా ఉపయోగమయ్యేది శ్రీవిద్యలో అని చెప్తారు. శ్రీవిద్య అంటే అమ్మవారిని గురించి మనకి తెలిపే విద్య అని, ఆ తల్లి తత్వాన్ని, తల్లి హృదయాన్ని మనకి తెలిపేటువంటి విద్య అని అర్థం. ప్రకృతి మాతని గురించి మనకు తెలిపేటువంటి విద్య అని అర్థం. సృష్టిని గురించి మనకు తెలిపేటువంటి విద్య అని అర్థం. లయం ప్రళయం అని ఏది చెప్తున్నామో ఆ ప్రళయాన్ని గురించి మనకు తెలిపేటువంటి విద్య అని అర్థం. సంహారం, సంహారాన్ని గురించి తెలిపేటువంటి విద్య. స్థితి, రక్షణ గురించి తెలిపేటువంటి విద్య. ఎలా మనమంతా రక్షింపబడుతున్నాం, ఎలా సంహారం అవుతోంది. స్వామిజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, కప్పల, ఆ రాళ్ల కింద ఉన్న కప్పలకు కూడా ఆహారం దొరుకుతోంది. ఎవరి వల్ల? ఆ పరమాత్మ వల్ల, ఆ చైతన్యం వల్ల, ఆ శక్తి వల్ల. ఆ స్థితి, ఆ రక్షణ ఎట్లా జరుగుతోంది, ఏ రూపంలో అమ్మవారు రక్షణ చేస్తోంది, ఇవన్నీ విషయాల్ని
సమగ్రంగా కూలంకషంగా చర్చ చేసి మనకి తెలిపేటువంటి శాస్త్రం లలితా సహస్రనామం. చాలా పెద్ద సైన్స్ అది. ఏదో ఊరికే నామాలు చెప్పారు, భక్తి కోసం పలుక్కునే పొడి పొడి మాటలు, చిలక పలుకులు కావవి. అద్భుతమైన సైన్స్ ఉన్నది దాంట్లో, అద్భుతమైన సృష్టి రహస్యాలు ఉన్నాయి దాంట్లో, అద్భుతమైన జ్ఞానం ఉన్నది దాంట్లో. ఏ మహర్షులు ఏది చెప్పినా కూడా, ఏ చిన్న వాక్యం చెప్పినా కూడా అది ఊరికే పోయేది కాదు. మనకు ఆ రోజు ఊరికే వ్యర్థంగా కనిపిస్తుంది, తర్వాత ముందుకు ఎప్పుడో ఎవరికో ఏదో తరంలో వాళ్ళకి అది ఉపయోగం అవుతుంది. చిన్న రాయి మీద రాసి పెట్టి ఒక ఉపదేశం రాసి పెట్టి వెళ్ళాడు ఆయన గుహలో. అది ఎప్పుడో వచ్చిన ఎన్నో తరాల తర్వాత వచ్చిన రాజుకి ఉపయోగమైంది దత్తాత్రేయ స్వామి చరిత్రలో. ఏదో రాస్తున్నాడు పిచ్చి గీతలు అని అనుకున్నారు ఈయన. అలా ప్రతి ఒక్క చిన్న పదం కూడా, ప్రతి ఒక్క చిన్న మాట కూడా దాంట్లో చాలా రహస్యం ఉంటుంది, చాలా తత్వం ఉంటుంది, అది చాలా ఉపయోగమయ్యేది మనకి అనేదాన్ని బాగా మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి దాన్ని. అట్లాగే లలితా సహస్రనామం అంటే ఏదో మామూలుగా అన్ని అష్టోత్తరాల్లాగా, అన్ని సహస్రనామాల్లాగా. మళ్ళీ ఇంకొక అనుమానం రావచ్చు, మీరు కేవలం లలితా సహస్రనామే పెద్దది అని చెప్తున్నారు కదా. కేవలం లలితా సహస్రనామమనే కాదు, ప్రతి నామం కూడా. అందుకనే మొదట్లో చెప్పింది ఓంకారం చాలా చిన్నదిగా ఉంటుంది అని. దానిలోనే సమస్త విశ్వం ఉన్నది, సమస్త సృష్టి ఉన్నది చిన్నదిగా ఉన్నా కూడా. అట్లాగే ప్రతి నామం కూడా చాలా ముఖ్యమైనదే. దాంట్లో లలితా సహస్రనామానికి చాలా విశేషత ఇచ్చారు. శ్రీవిద్యకి చాలా ఉపయోగమైంది. శ్రీవిద్య అంటే పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని, రుద్రాక్షమాలను వేసుకుని, భయంకరంగా తాంత్రికుల్లాగా తయారయ్యి మంత్రాలు యంత్రాలు చేసేసి అక్కడ విగ్రహాలు పెట్టి నిమ్మకాయలు చుట్టూ పెట్టేసి హారతులు ఇచ్చి బలులు ఇచ్చి శ్రీవిద్య అని అనుకుంటాం మనం. అది మాత్రమే శ్రీవిద్య కాదు, అది కూడా ఉండొచ్చు. ఎక్కువగా వాళ్ళు ఆ రీతిలో ఉపాసన చేస్తున్నారు కాబట్టి దానికే శ్రీవిద్య అనే ఒక పేరు వచ్చి ఉండొచ్చు. కానీ శ్రీవిద్య అంటే ఏ సామగ్రి కూడా లేకుండా, ఏ చిన్న పదార్థం కూడా లేకుండా, ఒంటి మీద ఏ రుద్రాక్షమాలు ఏది లేకుండా, ఒక్కడే నిర్వికల్పంగా కూర్చుని ఆలోచన చేసే స్థితి పేరే శ్రీవిద్య. ఎవరు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. మనస్సులో గురుస్మరణ అయింది, గురు ధ్యానం అయింది, శ్రీవిద్య ఉపాసన అయింది, అంత. అది శ్రీవిద్య అంటే. తర్వాత అట్లా చేసే స్థితి మనకు లేదు కాబట్టి యోగం అంటే, యోగానికి బయట నుంచి ఏం పని లేదు, బయట వస్తువులతో ఏం పని లేదు, నా ముందు ఫలానది ఉండాలి ఏం పని లేదు, లోపలే ఉన్నాయి చక్రాలని చెప్పారు, ఆ చక్రాల మీద ధ్యానం చేస్తే చాలు అన్నారు. ఆ చక్రాల గురించి ఎంత త్వరగా తెలియదు కాబట్టి ఏమి చక్రాలు, ఎక్కడ తిరుగుతున్నాయో, ఎంత స్పీడ్లో తిరుగుతున్నాయో, వాటికి ఎవరు పెట్రోల్ పోస్తున్నారో, ఇవన్నీ అనుమానాలు వస్తాయి కాబట్టి మనకి బయట కొన్ని పదార్థాలని, కొన్ని కావాల్సిన వస్తువుల్ని మనం పెట్టుకుని అక్కడి నుంచి సిద్ధి పొందటానికి ప్రయత్నం చేస్తాం. జపమాల కూడా అందుకనే, జపమాల తిప్పుతూ 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 అలా తిరుగుతోంది మనస్సు, అలా మనస్సులో ఆ నామం తిరుగుతోంది, మనస్సు అంతా కూడా నామమయమైపోయింది అనే భావన రావటం కోసం, లెక్కల కోసం కాదు. అది తిప్పితే ఏమొస్తుంది, రుద్రాక్షమాల తిప్పితే ఏమి రాదు. ఆ మాల తిప్పుతున్నప్పుడు ఆ మాల మనకి ఉపయోగం అవుతోంది లోపల, దానిలో ఉన్న గుణాలు దాంట్లో ఉన్నాయి లేదని కాదు. రుద్రాక్షమాలలో ఉన్న గుణాలు రుద్రాక్షమాలలో ఉన్నాయి, స్ఫటికంలో దాని గుణాలు ఉన్నాయి, వేరే వేరే మాలల్లో, తులసి మాలలో దాని గుణాలు దానికి ఉన్నాయి. ఈరోజు మనం ఔదుంబర మాల తీసుకున్నాం, దాని గుణాలు దానికి ఉన్నాయి. కానీ దానిలో ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, అది తిప్పుతున్నప్పుడు మనస్సు కూడా నీకు ఆ నామంతో లగ్నమైపోయి నామంలో తిరగాలి మనస్సు అనే భావన నీలో రావటం కోసం. ఎప్పుడైతే అది లగ్నమైపోయిందో నువ్వు తిప్పేసేది కూడా ఆపేస్తావు. తిరుగుతోందని తెలియదు, కింద పడిపోయింది తెలియదు. మనస్సులో నామం ఐక్యం అయిపోయిన తర్వాత రామ 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 అంటూ 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 ఎన్ని రామనామాలు అయ్యాయో తెలియదు. లెక్క పెట్టుకోవడానికి అవుతుంది, అంత స్పీడ్గా తిప్పడానికి సాధ్యమే లేదు. రామ 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 చేతులు నొప్పి వస్తాయి అంత. అది కూడా పడిపోయి ఉంటుంది. అది ఆ స్థితి రావటం కోసం నామం, ఆ జపమాల. అట్లా ఏ ఒక్క ప్రతీక లేకుండా, ఏ సహాయం లేకుండా చేసేటువంటి విద్య పేరే శ్రీవిద్య. అమ్మవారి ఉపాసనలో శ్రీవిద్య, శ్రీమాత, శ్రీచక్రం, ఈ మూడు కూడా చాలా ప్రధానమైనవి, చాలా ముఖ్యమైనవి, చాలా ఉపయోగకరమైనవి. ఈ మూడు లేకుండా అమ్మవారి తత్వం లేదు.
శ్రీమాత, శ్రీచక్రం, శ్రీ విద్య, లేదంటే శ్రీ విద్య, శ్రీచక్రం, శ్రీమాత, ఇలా చెప్పడానికి వరుసలో కూడా ఒక విధానం ఉన్నది, ఒక ఉపయోగం ఉన్నది. శ్రీ విద్య ద్వారా శ్రీచక్రంలో అమ్మవారిని దర్శనం చేయటం, అమ్మవారి కృప వల్ల, అమ్మవారి మీద సంపూర్ణమైన ఏకాగ్రత వల్ల శ్రీచక్రంలో అమ్మవారిని దర్శనం చేస్తూ శ్రీ విద్య వల్ల సమస్త బంధాల్ని పోగొట్టుకోవటం, సమస్త కష్టాలని దూరం చేసుకోవటం, ఈ రెండు విధానాలు కూడా ఉన్నాయి. దాన్నే ఒకటి సృష్టి క్రమం అని, ఒకటి ప్రళయక్రమం అని చెప్తారు, ఒకటి సంహార క్రమం అని చెప్తారు. రెండు క్రమాలు. సృష్టి అంతా ఎట్లా వచ్చింది ఆలోచించేయి. అందరికీ వస్తుంది ప్రశ్న అయితే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరికీ వస్తుంది. దాన్ని వాళ్ళని అడిగితే సమాధానం ఏం చెప్పాలో తెలియక మనం ఒకటి ఒక నిర్ణయానికి వచ్చి ఏం చెప్పామంటే యాడమ్ ఈవ్ అని చెప్పాము. ఏదో ఒకటి చెప్పాలి కదా వాళ్ళకి. మొదటి దంపతులు ఎవరు అంటే వాళ్ళు అని చెప్పాము. ఎక్కడో ఒక చోట ఆగాలి కదా. వాడు మళ్ళీ ఊరికే సామాన్యమైన వాడు, పిల్లలు ఈ కాలంలో చాలా షార్ప్గా ఉంటారు, పాతకాలం పిల్లల్లాగా కాదు. పాతకాలం పిల్లలు అయితే అవునా అమ్మా సరే అంతే, వాళ్ళకి అది చాలా సంతోషం. ఈ కాలం వాళ్ళు అట్లా కాదు. యాడమ్ ఈవ్ ఎవరు, ఎవరు తల్లిదండ్రి అని అడుగుతారు. దానికి ఎక్కడ పోయేది, దానికి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళేమో మొదటి దంపతులు, మొదటి తల్లిదండ్రి అని చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రి ఎవరు అని అడుగుతారు. ఆయన పరమాత్మ అంటే, పరమాత్మ అంటే ఎవరు, పరమాత్మ ఎవరు భార్య, పరమాత్మ ఎవరికి భర్త, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. రావా? నాకైతే చిన్నప్పుడే వచ్చాయండి. నాకు మొదలు వచ్చింది ప్రశ్నలు ఏవి, ఏమి సృష్టి రహస్యం, ఎట్లా అయి ఉండొచ్చు, పిచ్చి ప్రశ్న అనిపిస్తుంది కానీ అంత పిచ్చి కాదు అది. ఆ ప్రశ్న గురించి మనసులో తాపత్రయం మొదలైతే, ఆ ప్రశ్న గురించి చాలా చాలా ఒక తపన తెలుసుకోవాలి అని మొదలైతే అది పిచ్చి అవుతుంది, మంచి పిచ్చి, అది ఉపయోగమయ్యే పిచ్చి. పెద్ద పెద్ద సైంటిస్టులకి పిచ్చి ఉంటుంది అట్లాంటి పిచ్చి. అది వాళ్ళు ఆహారం, ఇంట్లో వాళ్ళు భార్య పిల్లల్ని కూడా మర్చిపోయి ఉంటారు. ఆ పిచ్చి మనకు మంచిది, ఆ సైంటిస్టులకు వచ్చే పిచ్చి మనకు మంచిది. వాళ్ళకి ఆ పిచ్చి వచ్చింది కాబట్టి ఈరోజు ఇంత సైన్స్ డెవలప్ అయింది. అట్లా గురువుని ఉన్మత్త రూపుడు అని ఎందుకన్నారంటే ఆయనకి పట్టే ఉన్మత్త పిచ్చి ఉందే అది మన కోసం. భక్తులను గురించి పట్టే పిచ్చి అది, శిష్యుల గురించి పట్టే పిచ్చి అది. అయ్యో వీడేమైపోయాడో, వీడేమైపోయాడో, వీడేమవుతాడో, ఎట్లా బాగున్నాడో, లేదో వీడి ఇక్కడి నుంచి బయలుదేరాడు, ఇంటికి చేరాడో లేదో, ఏమో ఇష్టం వచ్చినట్టుగా స్కూటర్ తోలుతాడు, ఇష్టం వచ్చినట్టుగా కారు తోలుతాడు, వీడి గురించి ఆలోచన, అది గురువుకు పట్టే పిచ్చి మన కోసం. భక్తుల కోసం, తాపత్రయం కోసం పట్టేది అది. ఎంత లేదన్నా కూడా మనసులో అది తిరుగుతూ ఉంటుంది, అయ్యో ఎట్లా ఉన్నారో ఏమో. అదే చాలు మనకి, ఆయన చేసే ఆలోచన చాలు, గురువు చేసే ఆలోచన చాలు మనకి, మన గురించి ఆ మంచి అది చాలు మనకి, మంత్రంలాగా ఉపయోగం. అట్లా ఆ సృష్టిని గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఆ సృష్టి రహస్యం మొదటి నుంచి ఎట్లా మొదలైంది అట్లాగైనా తెలుసుకోవచ్చు, కింద నుంచి వెళ్ళటం. అందుకనే త్రైపురాగ్రవాసే అమ్మవారిని అట్లా కూడా ప్రార్థన చేస్తారు. లేదంటే పైన నుంచి రావటం అంటే సంహారమైన తర్వాత, జీవి జీవనం చాలించిన తర్వాత, శరీరం అయిన తర్వాత ఏమవుతున్నాడు, ఎక్కడ వెళ్తున్నాడు, ఎక్కడ లయమవుతున్నాడు, లయం అంటే ఏమిటి, ఎక్కడ చేరిపోతున్నాడు, ఇంతకాలం మన ముందు ఇంతగా కనిపిస్తూ, ఇంతగా హాయిగా ఉంటూ, మనల్ని కూడా హాయిగా ఉంచుతూ ఒకసారికి ఐక్యమైపోయాడే, ఎక్కడ చేరాడు, ఎక్కడ వెళ్ళాడు, ఎవరిలో కలిశాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, కలిశాడా లేదా, ఇదంతా భ్రమణ. అసలు ఆత్మ అనేది ఉన్నదా లేదా, సృష్టి అనేది ఉన్నదా లేదా, ఆ శరీరం అనేది నిజమా కాదా, శరీరం నిజం కాదు అంటే ఇంతకాలం మనం చేసిన వ్యవహారం అంతా ఏమి నిజం కాదా, నిజం కాని పని మనం చేశామంటే మనకేమైనా పాపం వచ్చిందా, మరి నిజమైనది చేసేది ఎట్లా, మనం శరీరం కాకుండా వెళ్ళేది సాధ్యం లేదే, శరీరంతోనే అంతా వ్యవహారం జరగాలే, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి మనకి. ఆ ఆలోచనలంతా పోగొట్టడానికి శ్రీ విద్యని, ఆ లలిత సహస్రనామాన్ని సరిగా అర్థం చేసుకోండి అని చెప్తారు. అది ప్రళయక్రమం, సంహారక్రమం. సంహారం అంటే చంపటం, చచ్చిపోవటం కాదు. సంహారం అంటే హారం అంటే తనలో కలుపుకోవటం. హర అంటే హృయి హరణే, తనలో తాను కలుపుకుంటున్నాడు అని. హరిస్తున్నాడు, సంహరిస్తున్నాడు అంటే చంపుతున్నాడు అని కాదు,
హరి అంటే చంపేవాడు అని కాదు, హరా అంటే చంపేవాడు అని కాదు. తనలో ఐక్యం చేసుకునేవాడు, తనలో కలుపుకునేవాడు. తనలో కలుపుకున్నాడు అంటే అయితే మనల్ని విడిగా ఉంచాడా అని కాదు, తనల్లో కలుపుకుని మనకి తన భావన కలిగిస్తున్నాడు. నీకు ఇంకా ఆ భావన రాలేదు, శరీరంలోనే ఉన్నావు కాబట్టి, శరీరం మీద వ్యామోహంతో ఉన్నావు కాబట్టి. మరైతే శరీరం వదిలిన వాళ్ళు ఇష్టంతో వదిలారా శరీరాన్ని, కష్టంతో వదిలారా? వదలటం వాళ్ళకి కష్టమైందా, లేకపోతే అకాలంగా మృత్యు వచ్చిందా? చెప్పకుండానే పోయాడే, చిన్న వయసులోనే పోయాడే. పోవటం రావటం అనేది ఎవరి చేతిలోనూ లేదు, ఎవరిని అడిగి ఎవరు రారు. వాడి పర్మిషనే వాడికి లేదు పుట్టడానికి, ఇంకా నీ పర్మిషన్ ఎక్కడ తీసుకుంటాడు? వాడే సొంతంగా ఎవరు అనుకుని ఎవరు పుట్టారు? నేను అనుకున్నానండి అందుకనే పుట్టానని ఎవరైనా ధైర్యంగా చెప్తారా గుండె మీద చేపెట్టుకుని? సాధ్యం లేదు. ఎవరి పర్మిషన్ ఎవరు తీసుకోరు, వాడి పర్మిషనే వాడికి లేదు. నేను పుట్టాలి అనుకున్నప్పుడు పుట్టేది ఒక గురువు మాత్రమే, అవతారం మాత్రమే సాధ్యమవుతుంది. స్వేచ్ఛ అన్నారు దాన్ని, ఎందుకనే స్వేచ్ఛ అయిన జన్మ అది, స్వేచ్ఛ అయిన మరణం అది, స్వేచ్ఛ అయిన ఐక్యం అది. తన ఇష్టంతో తన కోరికతో అది అలా వెళ్తూనే ఉంటుంది, అది ఆగకుండా వెళ్తుంది అది. ఆ స్వేచ్ఛ మనకి అంత స్వాతంత్రం లేదు. కర్మ విధి ఎట్లా ఉన్నదో ఆ విధి ప్రకారంగా జన్మ తీసుకుంటాం, ఆ విధి ప్రకారంగానే జన్మని చాలిస్తాం. విధి అంటే తలరాత అని కాదు అర్థం, ఆ పరమాత్మ యొక్క సంకల్పం అని అర్థం, ఆ పరబ్రహ్మ యొక్క మన మీద ఉన్నటువంటి ప్రీతి అని అర్థం. చాలా బాగా వినండి, చాలా శ్రద్ధగా వినండి. ప్రళయాన్ని గురించి, సంహారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందరికీ వచ్చే సమస్యలు, అందరికీ వచ్చే డౌట్స్ ఇవన్నీ. శరీరం ఏమిటి, శరీరం అయిన తర్వాత ఏమిటి, శరీరం తర్వాత ఏమిటి, ఏది అక్కర్లేదు అంటే ఏది అక్కర్లేదు, ఏది లేదు ప్రపంచంలో. ఉన్నది అనుకుంటేనే అంతా ఉన్నది, లేదు అనేది ఒక చిన్న మాట, లేదండి ఇదంతా ఒకే మాట అయిపోయిందంతే. ఏమిరా నీకు తెలుసా ఇది పాఠం? తెలీదు, ఒకే మాట అయిపోయింది, సరే పో పక్కకి. తెలుసు అంటే తప్పో ఒప్పో సగం సగమో ఏదో చెప్పచ్చు, లేదు అంటే అంతలోనే కట్ అయిపోతుంది, అంతలోనే అయిపోతుంది, చాప్టర్ క్లోజ్. అందుకనే తెలీదు అనేది లేదు అనేది మన విధానం కాదు, ఉన్నది అనేది విధానం, విశ్వాసం మన విధానం. విశ్వాసం ఉన్నది కాబట్టే పూర్వజన్మ, గత జన్మ, భవిష్యత్ జన్మ, ఇప్పుడు జన్మ, అన్ని జన్మలు వస్తున్నాయి అనే విశ్వాసంతో ఉన్నాం కాబట్టే మనమంతా ఈ సాధన చేస్తున్నాం. ఏమి లేదా మీకెవరికి? ఏమెవరికి లేనట్టుగా ఉంది, ఉంది. కొంచెం ఆలోచిస్తామండి, ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్తాం. మనం ఆలోచించినా ఆలోచించకపోయినా, విశ్వాసం ఉన్నా విశ్వాసం లేకపోయినా అది సత్యం, అది దాన్ని ఎవరూ మార్చడానికి వీల్లేదు. సత్యేనోత్తభిత భూమి, సత్యంతోనే భూమి అంతా కూడా నించునున్నది. సత్యం లేకపోతే భూమియే లేదు. భూమి ఇలా నించుందంటే సత్యమా అబద్ధమా? ఇది సత్యం. సత్యేనోత్తభిత భూమి, ఆ సత్యమే ఆ పరమాత్మ యొక్క స్వరూపం, ఆ సత్యమే ఆ భగవంతుడు. మనల్ని తెలుసుకుంటానాయన, తెలుసుకుంటానాయన అని మాటమాటికి చెప్పడం కోసం అవతారాలను తీసుకుంటూ మనకి దగ్గరవుతున్నది. దానిలో చాలా వ్యవహారాలు, చాలా నాటకాలు, చాలా పరిస్థితులు అన్నీ ఎదుర్కొంటాం మనం, చాలా ఘటనలు అన్నీ వస్తాయి. కానీ ఆ ప్రళయంలో, ప్రళయ రీతిలో అంటే బిందువు నుంచి, పూర్ణ బిందువు నుంచి, ఆ శ్రీచక్రంలో ఉన్న బిందువు పైన ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రళయాన్ని, సంహార క్రమాన్ని తెలుసుకుంటూ తెలుసుకుంటూ కిందకు వస్తాము. దాన్ని సంహార క్రమం అని అంటారు. ఈ క్రమాన్ని తెలుసుకోవాలన్నా, విశ్వాన్ని సృష్టి క్రమాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఆ శ్రీ విద్య యొక్క సంపూర్ణమైన, ఆ శ్రీమాత యొక్క సంపూర్ణమైన అనుగ్రహం, ఆ శ్రీ విద్య యొక్క ఎంతో కొంత జ్ఞానం, ఆ శ్రీచక్రం మీద సంపూర్ణమైన భక్తి చాలా అవసరం, చాలా ముఖ్యం. ఇవన్నీ కలగాలంటే మనకి ఆ లలితా సహస్రం చాలా ఉపయోగం అవుతుంది. శ్రీ విద్య అంటే ఇంతవరకు చెప్పుకున్నట్టుగా ఏదో తాంత్రిక విద్య అని అనుకోకూడదు మనం. ఏదో తంత్రం చేసేవాళ్ళు, వాళ్ళు కేరళలో ఒరిస్సాలో చేసేవాళ్ళు శ్రీ విద్య అని కాదు. శ్రీ విద్య అంటే శ్రీ అనేదానికి వేదంలో మొట్టమొదటి నామం సాహి శ్రీ రమృత సతాం.
సాహి శ్రీహి అమృతా సతాం. సా అంటే ఆ పరమాత్మ, ఇక్కడ అమ్మవారు అంటే స్త్రీ రూపం పురుష రూపం అదంతా వదిలేసేయండి, పక్కన పెట్టేసేయండి, స్త్రీ రూపం పురుష రూపం ఆయన లేనే లేదు, ఒక శుద్ధ చైతన్యం ఉన్నదంతే. పడుకున్నప్పుడు ఎవరు స్త్రీ ఎవరు పురుషుడు, ఎవరికి నిద్ర వస్తుంది ఎవరు నిద్రపోతున్నాడు ఎవరు లేస్తున్నారు, ఈ మధ్యలో జరిగే వ్యవహారం మాత్రం మనం చాలా మాట్లాడుకుంటున్నాం. నిద్రపోయినప్పుడు ఎవరు గుర్తుందా అండి లలితమ్మ గారు అని? నాకు గుర్తులేదు, నేను బాలస్వామి అని, ఆయనకి గుర్తులేదు ఆయన పణిశ్రీ గారు అని, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి గుర్తులేదు మేము ఫలానా డాక్టర్ గారు అని, ఆవిడికి గుర్తులేదు, ఎవరికి గుర్తులేదు నేను ఫలానాది అని. ఎవరు నిద్రపోతున్నారు ఆ టైంలో ఒకసారి ఆలోచించండి, ఎవరు పడుకుంటున్నారు? అది విశ్రాంతి అనొచ్చు, చాలా తప్పు మాట, అది విశ్రాంతి కాదు. అది మనకి పరమాత్మ సూచన చేస్తున్నాడు. అది విశ్రాంతి అంటే 10 నిమిషాలు విశ్రాంతి చాలు తెలుసా? ఒక్కొక్కసారి చాలా సుస్తి అయినప్పుడు 10 నిమిషాలు పడుకుంటేనే హాయిగా ఉంటుంది. కానీ ఆ సుషుప్తి అవస్థలో భగవంతుడు ఆ స్వచ్ఛమైన స్ఫుటమైన రూపాన్ని చూపిస్తున్నాడు. ఇవన్నీ జీర్ణం అవటానికి డైజెస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది, చాలా కష్టం. సులభంగా అర్థమయ్యే విషయం అని నేను చెప్పట్లేదు, అనుభవం అయ్యేది కష్టమే, వినటానికి కొంచెం కర్కశంగా ఉంటుంది. ఏదో నిజం కాదు, ఏదో ఊరికే పుస్తకాల్లో రాసిందే మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఉంటుంది, కానీ పుస్తకాల విషయం కాదు ఇది, మాట్లాడిందే పుస్తకాల్లో వచ్చింది. ఆ సత్యాన్ని గురించి ఒకసారి ఆలోచించండి నాయన అని, ఆ సుషుప్తిని నిద్రని భగవంతుడు మనకి అనుగ్రహించాడు, ఆ సుషుప్తిని ఒకసారి ఆలోచించుకోండి అని. అందుకనే ఆ సుషుప్తి తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఎవరైతే నిద్రపోతున్నాడో, నిద్రపోతున్నప్పుడు కూడా నేను 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 అనే స్ఫురణతో నిద్రపోతున్నాడో, లేచిన తర్వాత ఆ నేనునే మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడో. నేను సుఖంగా నిద్రపోయానంటే ఎవరు నిద్రపోయింది? చేతులు నిద్రపోయాయా, కాళ్ళు నిద్రపోయాయా, కళ్ళు నిద్రపోయాయా, చెవులు నిద్రపోయాయా, బుద్ధి నిద్రపోయిందా? కోమాలో ఉన్నవాడికి ఏం నిద్రపోతుంది? అయితే నిద్రపోయేది మరణించేది అంతా కూడా చాలా ఒక రహస్యం, అది విశ్వమంతా కూడా ఒక రహస్యమయంగా ఉన్నది. దాన్ని నిదానంగా 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 సాధనతో గురు అనుగ్రహంతో తెలుసుకోవాల్సింది తప్పించి ఒకరోజులో నాకు అర్థమవట్లేదే, ఒకరోజులోనే తెలియట్లేదే అని కంగారు పడితే ప్రయోజనం లేదు. నిదానంగా తత్వం అనేది నిదానంగానే అర్థమవుతుంది. ఆ నిదానంగా అర్థం చేయించడానికి మనకి ఆ ప్రొసీజర్ నిదానంగా తీసుకువెళ్ళటానికి శ్రీవిద్య, శ్రీవిద్య అంటే సా అనే ఆ పరమాత్మ, సా అంటే స్త్రీలింగంగా కనిపిస్తుంది అమ్మవారు అని కనిపిస్తుంది, కానీ సాహి శ్రీహి ఆమె, శ్రీ అంటే ఆమె, స్త్రీ కాదు, అందరూ స్త్రీ విద్య స్త్రీ విద్య, స్త్రీ విద్య కాదు, శ్రీవిద్య, శ్రీవిద్య SRI లేకపోతే SHREE శ్రీవిద్య. శ్రీవిద్య అంటే అమ్మవారి తత్వాన్ని తెలిపేటువంటి విద్య. శ్రీవిద్య అంటే అమృత విద్య, అందుకనే అమృత అన్నారు. అమృతం అంటే మరణం లేకుండా ఉండేటువంటి విద్య అని. అమృత సతాం, ఎవరికి అమృత రూపంగా కనిపిస్తోంది అమ్మవారు అంటే సతాం, సత్పురుషులకి అమ్మవారు అమృత రూపంగా కనిపిస్తోంది. ఎవరు సత్పురుషులు అంటే ఎవరికి సంపూర్ణమైన విశ్వాసం ఉన్నదో, ఎవరైతే గురువుని అనుసరిస్తున్నారో, ఎవరైతే సత్యాన్వేషణకి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు సత్పురుషులు. సత్పురుషులు అంటే వస్త్రాలతో వచ్చే సత్పురుషత్వం కాదు, వస్త్రాలు లేకపోయినా కూడా సత్పురుషుడే, వస్త్రాలు ఏ వస్త్రాల్లో ఉన్నా కూడా సత్పురుషుడే. ఇట్లా డ్రెస్సుతోనే డ్రెస్ కోడ్తో వచ్చే సత్పురుషత్వం కాదది, మన వాళ్ళు చెప్పే మహర్షులు చెప్పే సత్పురుషత్వం మనస్సుతో వచ్చేటువంటి సత్పురుషత్వం అది. ఆ సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అంటే ఎవరైతే భక్తి విశ్వాసాలతో శ్రద్ధతో ముముక్షువులై ఉన్నారో వాళ్ళకి అమ్మవారు అమృత, అమృత రూపంగా దర్శనమిస్తుంది. అమృత అంటే మరణం లేకుండా ఉండే స్థితి, బాగా గుర్తుపెట్టుకోండి. మరణం అనేది లేదు, పుట్టుక ఉంటే మరణం ఉంటుంది. పుట్టాడు చచ్చాడు అంటే పరమాత్మని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాం మనం అని అర్థం. ఏ పరమాత్మనైతే సర్వశక్తిమంతుడు అని పొగుడుతున్నామో ఆయన్ని గురించే చాలా తక్కువగా మాట్లాడుతున్నాం. రాముడు ఏమిటి గొప్ప అనంటే, రాముడు రావణాసురుని చంపాడు కాబట్టి గొప్ప అని అన్నామంటే అయిపోయింది, రామాయణం అంతా నీళ్లలో మునిగిపోయింది. రామాయణం మీద తీసుకెళ్ళి మసిపూసినట్టుగా అయింది కథ. ఎంత చిన్న ఘట్టం అది, రావణాసురుడి ఘట్టం రామాయణంలో ఆ 7 కాండల్లో ఎంత వచ్చింది, చిన్నది. అందరు చదివారు మీరు,
ఇంతలో ముగించేశాడు ఆయన. యుద్ధకాండ అనేది పేరుకు ఒక కాండ ఉన్నది, కానీ దాంట్లో ఆయన యుద్ధం ఎంత చేశాడు మహా అయితే రాముడు. ఇంకా మిగతాదంతా ఏమిటి ఆ రామాయణం? రామ అయనం, రాముడు మన వైపు నడుస్తున్నాడు, ఆ మర్యాద రామన్న మనకి ఆ మర్యాదను నేర్పిస్తున్నాడు. మర్యాద అంటే ఇదిరా నీ అవధి, ఇక్కడికి నువ్వు నిల్చో, ఇంతవరకు ఒక బార్డర్ లైన్ వేసుకుని దానిలో నడు అని ఆ రాముడు మనకి బోధన చేస్తున్నాడు రామాయణం ద్వారా. యుద్ధం కాదు, రాముడు రావణాసురుని చంపాడు కాబట్టి గొప్పవాడని కాదు, రావణాసురుడు చాలా చిన్న గోర తీసి పడేసినట్టుగా రాముడికి, చాలా అల్పమైన వాడు రావణాసురుడు. రావణ బ్రహ్మ అయితే అయి ఉండని, కానీ బ్రహ్మగారి నాన్న రాముడు, నారాయణుడు అంటే బ్రహ్మకి నాన్న అని అర్థం. వాడు ఎంత రావణాసురుడు రాముడు ముందు? చాలా అల్పం. కానీ రాముడి శక్తి అది కాదు, అట్లాగే పరమాత్మ కూడా చాలా చిన్నదిగా, ఇంత అయిపోయింది ఇంతలో అయిపోయింది అంటే పరమాత్మని అవమానం చేసినట్టుగా అయింది. నీకు ఏమీ తెలియలేదు అని అయింది, లేదంటే ఏమీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు నువ్వు అని అయింది. అంతా విన్నావు, అంతా చూశావు, అనుభవానికి తెచ్చుకోలేదు నువ్వు అని అర్థమైంది. అంత ఎప్పుడైతే నువ్వు దాన్ని అనుభవించటం ప్రారంభించావో అప్పుడు ఆ పరమాత్మ యొక్క నిత్యత్వం, సత్యత్వం, నిరాకారిత్వం కూడా మనకు తెలుస్తుంది. ఇవన్నీ మన దగ్గరే ఉన్నాయి, ఎక్కడో బయట లేవు. ఇవన్నీ మనమే రోజు అనుభవిస్తున్నాం, రోజు రోజు మనలోనే, మన నిత్య చర్యలోనే అది కనిపిస్తోంది. దాన్ని ఒకసారి మనసుకు తెచ్చుకోండి. ఆ స్వరూపాన్ని తెలిపేది అమ్మవారు, అమృత అన్నారు. అందుకనే అమృత మృతం అంటే ప్రమాదం అని అర్థం. మరణం అంటే ఏమిటి అంటే, మరణం అంటే మరిచిపోవటం. మరిచిపోవటం అంటే శరీరాన్ని మరిచిపోవటం. ఆ దేహం, ఆ ఆత్మ శరీరాన్ని మరిచిపోయింది కాబట్టి ఆ మరిచిపోయిన క్షణంలో ఆ శరీరం నుండి బయటికి వెళ్ళిపోయింది. ఆత్మ వెళ్ళింది అంటే మళ్ళీ తప్పు అవుతుంది, కానీ అర్థమవని మీకు అని చెప్తున్నాను. మరణం అంటే ప్రమాదోహి మరణం అని స్పష్టంగా సనత్ సుజాతీయంలో సనత్కుమారుడు, సనత్కుమారుడు అంటే ఆయన ప్రథమ యోగి, ఆ తత్వాన్ని అనుభవించిన వాళ్లలో మొదటి గురువు ఆయన. అందుకనే ఆ సనత్కుమారుడే సుబ్రహ్మణ్య స్వామిగా అవతరించాడు, ఆ సనత్కుమారుడే సమస్తాన్ని బోధన చేశాడు. ఆ సనత్ సుజాతీయంలో ఆ సనత్ సుజాతుడు మనకి బోధన చేసిన ప్రకారంగా ప్రమాదం అంటే, మరణం అంటే ప్రమాదం. అది ఒక యాక్సిడెంట్ అంతే. యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? తెలియదు కాబట్టి అవుతుందంత. నువ్వు మర్చిపోయావు కాబట్టి యాక్సిడెంట్ అవుతుంది, నీ ముందు వాడు మర్చిపోతున్నాడు కాబట్టి యాక్సిడెంట్ అవుతుంది. మర్చిపోవడం చాలా రకాలుగా జరగచ్చు. ఒక్కొక్కసారి నిద్ర రావటం వల్ల మర్చిపోవచ్చు, ఒక్కొక్కసారి సరిగ్గా కనిపించకపోవటం వల్ల అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఏదో ఆలోచిస్తూ ఉండటం వల్ల అవ్వచ్చు, ఒక్కొక్కసారి బాగా తాగితే కూడా అవ్వచ్చు మర్చిపోవటం. యాక్సిడెంట్లు అనేవి నానా రకాలుగా అవుతాయి. అట్లా లోపల ఉన్న ప్రాణశక్తి కూడా నానా రకాలుగా మరిచిపోతుంది శరీరాన్ని. అట్లా మరిచిపోయినప్పుడు ఆ ఇల్లు వదిలిపెట్టేసి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళినప్పుడు ఈ శరీరంలో ఇంకా శక్తి లేదు, ఆ శక్తి పోయింది, ప్రాణశక్తి పోయింది, శివం పోయింది. శివం పోయింది కాబట్టి శవమైంది, కానీ అక్కడి నుంచి వెళ్ళింది ప్రాణశక్తి మాత్రమే. ప్రాణశక్తి వెళ్తోంది కాబట్టి ఇది నిస్సత్తువుగా అయిపోతుంది, శివుడు లేకుండా అయిపోతుంది. కాబట్టి దాని నుంచి మనకి వేరే వేరే రకాలుగా భావన కలుగుతోంది. అది వద్దు, అది దగ్గర పెట్టుకోకూడదు అని అనిపిస్తోంది, ఎందుకంటే శివుడు లేడు కాబట్టి. కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, శివుడు మాత్రం ఉన్నాడు, ప్రాణశక్తి మాత్రం ఉన్నది. దానిలో ఇంతకాలం ఎవరినైతే పిలుస్తున్నావు నువ్వు, ఫోన్లో ఉంటాడు ఎక్కడో దుబాయ్లోనో అమెరికాలోనో పనిచేస్తూ ఉంటాడు, వాడితో ఫోన్లో మాట్లాడుతావు నువ్వు. ఎవరితో మాట్లాడావు? ఆ కంఠం వింటూనే అప్పుడు ఆ శరీరం ఉన్నదాని దగ్గర. ఎవడో మిమిక్రీ చేసి మాట్లాడితే కూడా నువ్వు మా ఆయనే మాట్లాడాడేమో అని అనుకుంటావు. వాడు అక్కడ సంతోషంగా ఉన్నాళ్లే, నువ్వు ఇక్కడ సంతోషంగా ఉంటావు. అక్కడ ఉన్నాడో లేదో నీకు తెలుసా? కానీ సంతోషపడుతున్నావే. అట్లాగే ఈ శరీరం పోయిన తర్వాత కూడా సంతోషపడటానికి ఎందుకు సాధ్యపడదు, ఎందుకు వీలవదు? ప్రయత్నం చేయండి, అవుతుంది. ఎక్కడో ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేయండి, కనిపిస్తాడు, దొరుకుతాడు, మాట్లాడతాడు. ఎక్కడో ఏదో లైన్లో తగులుతాడు, తరంగాల్లో తిరుగుతున్నాడు ఎక్కడో. నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు ఎక్కడున్నావు అంటే కొంచెం రేడియో ట్యూన్ అవ్వాలి కదా. ఎఫ్ఎం ఉంటేనే ఎఫ్ఎం వస్తుంది, ఆ సిటీలో ఎఫ్ఎం లేదు అంటే నువ్వు రేడియో పెట్టుకుని ట్యూన్ చేసుకుంటే వస్తుంది. రేడియో సరిగ్గా ట్యూన్ చేసుకోలేదంటే రాదు నీకు. ట్యూన్ చేసుకో, మాట్లాడు, మాట్లాడడానికి ప్రయత్నం చేయి. ఎక్కడికి పోలేదు, పోయాడు అంటే నువ్వు నీ వాళ్ళని చాలా అల్పంగా చూస్తున్నావని అర్థమవుతుంది.
నాతోనే శాశ్వతంగా ఉన్నాడు అని అనుకో. ఏమండి ఇది, అక్కర్లేని ఏదో ఊరికే మభ్య పెట్టి చెప్పేస్తున్నారు అంటే మభ్య అయి ఉండొచ్చు. నేను చెప్పే మాటల్లో మోహం మాయ కూడా ఉండొచ్చు, కానీ ఉపయోగం ఉంది దాంట్లో. బాగా ఆలోచించండి, దాని నుంచి చాలా ఉపయోగం ఉన్నది. మనకి ఏది ఉపయోగమో దాన్ని తీసుకునేవాడు బుద్ధిమంతుడు. అక్కర్లేదులే ఎంత అనుకుంటుండే, అంత అక్కర్లేదు, అయిపోతుంది, గేమ్ ఓవర్. అందుకనే ఆ శివుడితో మాట్లాడే తత్వం, విధానం, దాన్ని అమృత విద్య, అమ్మవారి విద్య అని అంటారు. దాన్నే శ్రీ విద్య అని అంటారు. ఆ శ్రీ విద్య మనకి అమ్మవారి గురించి తెలుపుతుంది. ఆ శ్రీ విద్యలో ప్రధానమైనది లలితా సహస్రనామం. ఆ లలితా సహస్రనామాన్ని గురించి కొంచెం మాట్లాడుకుందాం మనం అని ప్రయత్నం ప్రారంభం చేశాం. దానిలో శ్రీమాత మధ్యలో చాలా ప్రధానమైనది అమ్మవారు, శ్రీమాత అనే నామం కూడా చాలా ప్రధానమైనది. ఇంకా శ్రీ అనే దానికి చాలా అర్థాలు ముందుకు మనం చెప్పుకుందాం. శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రం. శ్రీచక్రం అంటే కూడా ఇంతవరకు చెప్పుకున్న క్రమంలోనే ఆ సృష్టిలాగా, ఆ ప్రళయంలాగా ఆలోచన చేస్తే ఆ యంత్రాలు ఏమిటి, ఆ కోణాలు ఏమిటి, ఎందుకు శ్రీచక్రం అట్లా ఉన్నది. అక్కడ ఉన్నది శ్రీచక్రం, లేకపోతే ఇక్కడ శ్రీచక్రం ఉన్నది. చాలా విచిత్రంగా కిందేమో చాలా పెద్దదిగా ఉంటుంది, పైకి వెళ్తున్నప్పుడు సూక్ష్మం అవుతుంది. అది పైనుంచి వస్తున్నప్పుడు కింద విస్తారం అవుతుంది, పైన చాలా సూక్ష్మంగా ఉంటుంది. అదే మనిషి, అదే జీవి, అదే మనిషి యొక్క రహస్యం అది చెప్తుంది శ్రీచక్రం అంతా. నీ శరీరం కూడా ఒక శ్రీచక్రమే అని చెప్తుంది. నీ శరీరంలో కూడా అమ్మవారు ఉన్నది, నీ శరీరంలో కూడా ఆ శ్రీచక్రాన్ని భావన చేయి అని చెప్తుంది. అందుకనే ఆ విద్యలో, శ్రీ విద్యలో చాలా ప్రధానమైన వాటిలో శ్రీ విద్య, శ్రీచక్రం, శ్రీమాత చాలా ముఖ్యమని చెప్తారు. ఆ మూడింటి గురించి కొంచెం కొంచెం మాట్లాడుకున్నాం మనం. ముందుకు వెళ్ళటానికి అవ్వట్లేదు, అయినా కూడా రేపు దీన్ని ఇంకా కూలంకషంగా మనం మాట్లాడుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 1000 నామాల్ని కూడా 9 చక్రాలుగా విభజన చేసి ఒక్కొక్క 100 నామాలకి అమ్మవారి స్వరూపంతో అర్చన చేసే విధానం ఉన్నది. మొదటి 100 నామాలతో అమ్మవారి రూపాన్ని ఆరాధన చేసి, అమ్మవారి రూపాన్ని స్మరణ చేసి, తర్వాత వచ్చే 900 నామాలతో అమ్మవారిని అర్చన చేసే విధానం ఉన్నది. ఒక్కొక్క 100 నామాలకి ఒక్కొక్క పూజ చేసి, అంటే పూజ, ఆరాధన, ధూపం, దీనికంతా కూడా అర్థం ముందుకు తెలుస్తుంది, మీకే తెలుస్తుంది ఎందుకు అట్లా ఆరాధన చేయాల్సి వచ్చింది, ఎందుకు ఆ విధంగా పూజ చేయాల్సి వచ్చింది, ఇదంతా ముందుకు తెలుస్తుంది. దాన్ని 9 ఆవరణాలుగా, మనకి శరీరంలో ఉన్న 9 ఆవరణాలు అవి విడిపించుకోవడానికి ఉపయోగమయ్యే విధంగా ఆ 9 ఆవరణాలని శ్రీచక్రంలో చెప్పారు. ఆ శ్రీచక్ర తత్వాన్ని మనకి సులభంగా అర్థం చేయించడానికి మన సద్గురుదేవులు చాలా సులభమైన భజనలో, కీర్తనలో త్రిపుర వైభవం, త్రిపుర కీర్తనని 11 కీర్తనలు రచించారు. దాంట్లో ధ్యాన కీర్తన, 9 చక్రాలు, మంగళం, అట్లాగే చివరిలో డోల, ఈ 11 కూడా చాలా ప్రధానమైన కీర్తనలు. వాటిలో ఇప్పుడు ధ్యాన కీర్తన మనం పాడుకుని అమ్మవారి ధ్యానం చేసి రేపు ఇంకా అమ్మవారి అంగన్యాసాలు, కరణ్యాసాలు, ధ్యాన శ్లోకాలు అన్నీ అయిన తర్వాత నిదానంగా శ్రీమాత వస్తుంది. సదైవ దత్తత్సుర స్వరూపే భక్తాళి దీదీపే, సదైవ దత్తత్సుర స్వరూపే భక్తాళి దీదీపే, శ్రీరాజ రాజేశీ కురు సత్కృపా, శ్రీరాజ రాజేశీ. అందరూ పాడండి. శ్రీచక్రవాసాసి హృది మే వసా, శ్రీచక్రవాసాసి హృది మే వసా.
సమైక్యం మే చేతసి భావయామి. చక్ర బ్రహ్మాండైక్యం చ చిత్తే నిదధామి. అజాండ పిండాండయోర భేదం భావే గాఢం చింతయే. మనోశ్చ దేవ్యా అభేద రీతిం ప్రాణస్పందైర్ధారయే. శివవామ శరీరగతే వాగర్థాకారే బహు వేదాంతే ప్రవిచార్యే. శివే సదా విదాకృతే గజముఖ షణ్ముఖ ప్రియావహే. తదర్థ రూపే త్వమర్థ దీపే సచిదానందే భయాపహే. శివే సదా విదాకృతే గజముఖ షణ్ముఖ ప్రియావహే. శివే సదా విదాకృతే గజముఖ షణ్ముఖ ప్రియావహే. తదర్థ రూపే త్వమర్థ దీపే సచిదానందే భయాపహే. జయ బలో మరకత రాజ రాజేశ్వరి మాత కీ.